వేదవతి త్వరగా రామ్మా. సామాన్లు దించారా? సరే రండి పెడదాం. అమ్మా అన్నవరం వచ్చేసావు, ఇప్పుడైనా చెప్పి ఎందుకు వచ్చావు? వేదవతి అదేమిటంటే, ఇంకా ఎందుకు సస్పెన్స్? ఇంకో 2 గంటల్లో తనకే తెలిసిపోతుంది. వేదవతి, ఈ అన్నవరమే మీ అమ్మ పుట్టిన ఊరు. అది తెలిసినాయనమ్మా, ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు? అది మీ నాన్ననే అడగాలి. చెప్పు డాడీ. కొన్నేళ్ల ముందు ఎడ్ల పందాలు చూద్దామని నేను ఈ ఊరికి వచ్చాను. అక్కడ మీ అమ్మను చూశాను. అవును, ఎడ్ల పందాలకు వచ్చి అందరూ ఎడ్లను చూస్తారు. మీ నాన్న ఏమో ఈ ఆవును చూసి పెళ్లి చేసుకున్నాడు. అదేమో వాళ్ళ అమ్మకి నచ్చలేదు కోపం, అందుకే ఈనాడు ఇక్కడికి రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇప్పుడేగా పిలిచారు. ఇప్పుడు ఎందుకు పిలిచారు? చెప్పు డాడీ. అబ్బబ్బబ్బా, ప్రశ్న మీద ప్రశ్న వేసి ప్రాణాలు తీస్తావు కదా. చిట్టి తల్లి, మీ అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురికి పెళ్లి చేస్తున్నారు, అందుకని ఉన్నట్టుండి మన మీద ప్రేమ పొంగి మనకి ఒక శుభలేఖ పంపారు. మీ అమ్మకి పుట్టిల్లు చూడాలని ఆశ, అందుకని వచ్చాం. ఏమయ్యా, ఊళ్ళోకి వెళ్ళాలి? వస్తావా? 500 అవుతుందండి. అదేమిటయ్యా, పక్కనున్న ఊళ్ళోకి వెళ్ళడానికి 500 అవుతావు? స్టేషన్ ఉంది ఇక్కడే, ఊరు చాలా దూరం, ఇష్టం అయితే ఎక్కడే. అందుకే నేను ముందే అన్నాను, మనం అందరం వస్తున్నామని ఒక ఉత్తరం రాయమని. రాసుంటే పట్టాభి స్టేషన్ కారే పంపించుండేవాడు. ఏం పేరు అన్నారు? పట్టాభి. మీరు ఊరికి ఎక్కండి, ఊళ్ళో తీసుకెళ్ళి తీస్తాను. కానీ నేను డబ్బులు అడిగానని అరుణాచలం చెప్పకండి. ఏమిటిది నాయనమ్మా? ఎవరు అరుణాచలం? ఎవరికి తెలుసు అరుణాచలం? ఎవరతను? ఏమండి, నాదో కోరిక, అది మీరు నెరవేర్చాలి. నా పుట్టింటికి మన వేదవతి కోడలు కావాలి. ఏం సుభద్ర, మీ అన్నయ్య పట్టాభికి 3 పిల్లలే కదూ? 3 పిల్లలు, 30 మంది పిల్లలు నాకు అనవసరం రా. నా మనవరాలి పెళ్లి నిర్ణయించే హక్కు నా ఒక్కదానికే ఉంది. అందుకని ముందు పిల్లాన్ని చూద్దాం, నాకు నా మనవరాలికి నచ్చితేనే పెళ్లి. ఏం వేదవతి? ఎస్ నాయనమ్మా. ఓకే. ఆడ మనిషిని పట్టుకుని నడి రోడ్లో గొడ్డలు బాధనట్టు బాతులో నీకు వచ్చిన బుద్ధి ఉందా? మనిషి నువ్వేరమ్మా, అరుణాచలం చుట్టాలరా బాబు. అమ్మా అరుణాచలం గారు చుట్టాలా? ఆయనతో చెప్పకనమ్మా, ఇక నుంచి నా పిల్లలు కొట్టనమ్మా. ఈ కూడా వాళ్ళని ఉన్నమ్మా, సుబ్బడు రాయే వెళ్దాం. నోరిపితే అరుణాచలం, ఎవరు అతను? ఏమిటా మాటలు, ముందు పని కానివ్వండి, కానివ్వండి. జానకి ఎవరొచ్చారో చూడు. రండి బాబుగారు రండి. ఎక్కడ పాత విషయం మనసులో ఉంచుకుని రావడం మానేస్తారో అని భయపడ్డాను. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఏమిటి బాబా, మీరొకరు పాత గొడవలు మనసులో ఉంచుకుని ఎక్కడ మమ్మల్ని పిలవకుండా ఉంటారో అనుకున్నాం. మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషం. సుభద్ర ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య. ఏమిటి అందరూ అలా ముచ్చటించుకుంటున్నారు? అందరికన్నా పెద్దదాన్ని నేను ఇక్కడ ఉన్నాను, నా గురించి ఎవరు పట్టించుకోరా? అయ్యో అంత మాట అనకండమ్మా, బాగున్నారా? చివరికి గౌరవం అడిగి పుచ్చుకోవాల్సి వచ్చింది, దాందే ఉందిలే. ఇది నా మనవరాలు వేదవతి, హైదరాబాద్ లో కాలేజీలో చదువుకుంటోంది. అలాగా? సత్యం కూడా హైదరాబాద్ లో చదువుతున్నాడు, వీడే నా మూడో కొడుకు. హలో వేదవతి, ఇతనే నంబర్ 3 అట. ఏమిటి ఓకేనా? జానకి చల్లయ్య వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడు. అలాగేనండి. రండి. What a beautiful house. ఎవరు చూస్తున్నావు రా? పెళ్ళైన తర్వాత పిల్లలందరూ పుట్టింటికి వెళ్ళాలని ఆశపడతారు. కానీ మా ఆవిడ చూడు, పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయింది, ఎప్పటికి పుట్టింటికి వచ్చింది. వీడు నా రెండో కొడుకు సురేష్. వేదవతి, ఇతను ఎలా ఉన్నాడు? సుమారే. సుమారేనా? నీకు నంబర్ 3 నచ్చలేదు, నంబర్ 2 నచ్చలేదు, ఇక మనం చూడాల్సింది నంబర్ 1. అమ్మా. ఏమిటి నాన్న? ఇలా రామ్మా, ఎవరొచ్చారో చూడు, నా కూతురు అరుంధతి. పెళ్లి కూతురు అని చెప్పు. ఏమిటి అరుంధతి, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారేంటి? ఈయన మీ మామయ్య, ఈవిడ మీ అత్తయ్య. నేను ఆవిడ బామ్మ. తను తను నాకు తెలుసు, వేదవతే కదూ. నా పేరు నీకెలా తెలుసు?
మా నాన్నగారు అంటుంటారుగా, నువ్వు భలే అందంగా ఉన్నావు. నా మనవరాలు కదా, అయినా అందంగానే ఉందిగా. ఎవరది అమ్మ? అమ్మ ఏది? రా సుభద్ర రా. ఎవర్రా? అమ్మా, చెల్లాయి సుభద్ర వచ్చింది. అమ్మా పాపవే, 20 సంవత్సరాల తర్వాత ఏమిటి అమ్మ? ఇలా చూడు, నీ తోడ పుట్టిన పాపానికి ఇక్కడ నిలబడ్డాడే మీ అన్న. వాడే నీకు శుభలేఖ పంపింది. నేనింకా గతాన్ని మర్చిపోలేదు. ఎవరో దానికి వత్తాసరం అనక్కర్లేదు. అమ్మమ్మా, ఇదేనమ్మా నా కూతురు వేదవతి. అవునమ్మా, నీ పేరే నా కూతురికి పెట్టాను. అరుంధతి, వేదవతికి మన ఇల్లంతా చూపించు. అలాగే మనవెవరో, మన గౌరవం ఏమిటో దానికి చెప్పు. వాళ్ళమ్మకు అర్థం కానిది తనకైనా అర్థం అవుతుంది. ఏమ్మా, నా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదా? తగ్గుతుంది. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళినందుకు నాకు వచ్చిన కోపం తగ్గాలంటే నీ కూతుర్ని, నా మనవరాల్ని ఈ ఇంటి కోడలుగా పంపాలి. అమ్మా, అన్ని రెడీ చేసాం. అరుణాచలం వచ్చి కర్పూరం వెలిగింది. గాడి మీద ముట్టిస్తే వంటలు మొదలెడతాం. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను ఊళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆ అంటే అరుణాచలం, ఊ అంటే అరుణాచలం అంటారు. ఎవరతను? నువ్వలేదానివే. అరుణాచలం మా అన్నయ్య తెలుసా? మీ అన్నయ్య? అవును. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను వెంటనే చూడాలి. నువ్వు ఒక్కదానివేనా? ఇక్కడ అందరూ అన్నయ్య కోసమే ఎదురు చూస్తున్నాం. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, ఎవరికేం జరిగినా తోడుగానే ఉందిరా. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, ఎవరికేం జరిగినా తోడుగానే ఉందిరా. దేవుడి ఆజ్ఞాపనరా, అరుణాచలం ఆచరించురా. నేనన్న వ్యక్తి నోణి మరిచిపోనురా, తప్పు చేసి నోణి బదలబోనురా. అదేరా ఇదేరా అరుణాచలం నేనురా, ఎవరికేం జరిగినా తోడుగానే ఉంటురా. శ్రమించేది నీవే, నా తుది
నాటి వరకు తోడుండే నే స్వామివి నీవే. వయసున శ్రమ పడితే ముదిమిని హాయిరా, వయసున సుఖపడితే ముదిమిని బాధరా. ఒకే రక్తము ఒకే బంధము నీది నాదిరా, నీవు నేను నేను నీవు నడతన నడతన ఒకటే. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, ఎవరికేం జరిగినా తోడుగానే ఉండురా. చిక్కితేనే మెరుపు ఉన్న ధనం కొంచెమైన పంచితేనే మెరుపు, నువ్వు పౌరుడైతే దేశాన్ని ప్రేమిస్తే మెరుపు. తనకై బ్రతికితే ఉంది లేనట్టే, పరులకై బ్రతికితే పోయినా ఉన్నట్టే. నువ్వు తప్ప నాకు వేరు బంధమెవరురా, నన్నెప్పుడు నడిపించే దైవం ధర్మం నీవే. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, ఎవరికేం జరిగినా తోడుగానే ఉండురా. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, ఎవరికేం జరిగినా తోడుగానే ఉండురా. దేవుడి ఆజ్ఞాపనరా అరుణాచలం ఆచరించురా, అన్న పెట్టినోణ్ణి మరిచిపోనురా, కానీ తప్పు చేసినోణ్ణి వదలకోనురా. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, ఎవరికి జరిగినా తోడుగానే ఉండురా. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, ఎవరికే జరిగినా తోడుగానే ఉండురా. వేదవతి, నువ్వు మా అన్నయ్య చూడాలన్నావుగా, చూద్దు గన్రా. అరుణాచలం, రే జ్ఞానం తిండిపోతు, తెలుగు తక్కువ వద్దా, ఎలా ఉన్నావురా? అరుణాచలం, ఈ పెళ్లికి మీ చుట్టాలందరూ వచ్చారు, ఈసారి అయినా ఎవరైనా పిల్లని ఇస్తారనుకుంటే అది చెడగొట్టేలా ఉన్నావు. ఇప్పుడు నేను చేశాను, నేను వరుసకు నీకు ఏమవుతాను? మామ నీ కాళ్ళట్టుకుంటాను, నీ చెల్లెలు పెళ్ళయ్యేంత వరకు నన్ను మామని పిలవ్వా. సరే అది నేను చూసుకుంటాను, పెళ్ళయ్యేంత వరకే నేను పెళ్లి కొడుకుని చూసొస్తా. సరే రారా. రానా? అదే పెళ్ళయ్యేంత వరకే. సరేరా. అల్లుడు. అలాగే మామ. ఎక్కడ ఆ ముందున్న ట్రాక్టర్ నుంచి దిగొస్తున్నాడే, అతనే మా అన్నయ్య. ఎలాండి ఎలాండి, అందరు వెళ్ళి పొంచండి, రండి. ఊరంతా మెచ్చుకుని అరుణాచలం ఇతనా? నమస్కారం. నమస్కారం అయ్యా. ఎవరా ఇక్కడ కట్టుబడిస్తుంది? పడుకో. నీకు ఆ స్టైల్ చూస్తే తెలియడాలా తనే అరుణాచలం అని? నిజంగా ఇతనే మీ అన్నయ్య? అరుంధతి వస్తున్నానమ్మా. ఇక్కడ వస్తాను. అరుణాచలం. ఏంటమ్మా? నా పిల్లల్ని దించవా? సరే. నీకెంతమంది పిల్లలమ్మా? 12 మంది. నీ ఆయనకేం పని లేదా? నీకెలా తెలుసు? చూస్తేనే తెలుస్తుంది. మంచి పని. అవును, మీ వీరపతిని తీసుకురాలేదా? అరే పిల్లడు సరే. ఓయబ్బు, ఏంటిది బుల్లోడికి పట్టుపంచి చొక్కా వేశారు? అరుస్తాడేంటి? అయ్యో వారి నా భర్త. దానికి మొగుడు మాత్రమే కాదురా, పెళ్లి కొడుక్కి మేనమాను కూడా. నిన్నే అన్న. ఏంటన్నా? నువ్వే అరుణ వచ్చా, నిన్ను చూసి ఊరే భయపడుతుందా? నన్ను అవమానపరిచావు కదూ పిల్లోడా, ఈ పెళ్ళయ్యేలాగా నిన్న కాట ఆడించలేదో,
నా పేరు చింతలపాలెం చిన్నబ్బాయ కాదురా. ఏయ్ రావే. అయ్యా దండాలండి. దండాలు కాదు, పని సరిగ్గా చేయండి. బాబు కొంచెం ఆగు. బావా వీడే నా పెద్ద కొడుకు అరుణాచలం. పేరు తెచ్చే కొడుకుని గురించి విన్నాను, ఊరు మెచ్చే కొడుకుని నేను ఇప్పుడే చూస్తున్నాను. పట్టాభి నువ్వెంతో అదృష్టవంతుడివి. ఈ చీర నాకు బాగా నచ్చింది. కాదు వదినా, నాకు ఈ చీర బాగా నచ్చింది. బాగుంది. మీ ఇద్దరికి ఏది నచ్చిందనేదా ముఖ్యం, పెళ్లి కూతురికి ఏది నచ్చిందో అడగండి. అడిగావుగా, ఈవిడే మీ అత్తయ్య, ఆవిడే మీ బామ్మగారు. ఏంట చూస్తున్నారు, నా పెద్ద కొడుకు అరుణాచలం. ఓ నంబర్ వన్. నంబర్ వన్? ఏమన్నా గుర్రానా? ఆహా పెద్ద అబ్బాయి అని అడిగాను. అనయ్య వంట ప్రారంభించాలి, అందరూ ఎదురు చూస్తున్నారు, రా అన్నయ్య. వస్తాను మాయ, వస్తాను అత్తయ్య, వస్తాను బామ్మ. జిలేబీలు లడ్లు అన్ని రెడీ కదా. అరుణాచలం అవి చెయ్యాలంటే ముందు పొయ్యి వెలిగించాలి, దేవునికి దండం పెట్టుకుని గాడి పొయ్యి వెలిగించు, అందరు తృప్తిగా తింటారు. పేదవతి నీకోసం ఎక్కడని వెతకను, ఈ మూడు చీరల్లో నీకేది నచ్చిందో చెప్పు. చీరల సంగతి ఎలా ఉంచు, నిజంగా అత్తయ్య మీ అన్నయ్య? అవును, నేను నమ్మలేకపోతున్నానే. నువ్వెవరినో చూసి మా అన్నయ్య అనుకుని అపార్థం చేసుకున్నావు. అదేం కాదు, అన్నయ్య గాడిపోయి వెలిగించడానికి వెళ్ళాడు, అనుమానంగా ఉంటే అక్కడికి వెళ్ళి చూడు. గాడిపోయి పట్టుకో. నమస్కారం. వెలుగుద్దాం చూస్తున్నా, నువ్వు గీసే గీకుడికి నాకు మండుతుందా? చూడు గాడిపోయి ఎంత జోరుగా వెళ్తుందో. అంత అరుణాచల మహిమరా. ఏంటి జ్ఞానం? ఓ పడుచు పిల్ల మగాన్ని కన్నార్పకుండా చూస్తే దాని అర్థం ఏంటి? దానికి ఎన్నో అర్థాలున్నాయి, నాకు తెలిసింది ఇదే. ఇదంటే అదే. అదంటే అదే అదే. నేను తలుచుకుంటే ఈ పెళ్లిని ఆపేస్తాను. ఏం చెప్పాలి చెప్క అన్న. ఇందులో పంచదార ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలేదు. ఇందులో డికాషన్ ఎక్కువ, ఇందులో తక్కువ, ఇందులో అసలేదు. ఇది ఆన్ కాఫీ, ఇది వేడి కాఫీ, ఏది కావాలంటే అది తీసుకోండి అన్న. తెలివైన వాడిని ఫోజ్, అంత గొప్పవాడివే. నేను ఎక్కడన్నానన్న? ఊరంతా అంటున్నారు. అయ్యో నమ్మకండి అన్న, గొప్పడు గొప్పడు అని చెప్పి ఏదో ఒక రోజు టైం చూసి ఒక్క నొక్కు నొక్కుతారన్న. నాకే అడ్వైజ్ ఇస్తున్నావా? కాదన్న, మంచి చెప్తే వింటాం, వినకపోవటం మీ ఇష్టం అన్న. ఏంటి చూస్తున్నావు? ఇంకేం కావాలన్న? నేను మనసు మార్చుకున్నాను, కాఫీ వద్దు, వెళ్ళి టీ తీసురా. సరే అన్న. వేదవతి వేదవతి, నువ్వు అదృష్టవంతురాలివి, పెద్దవాడు అరుణాచలం నీకు తగినవాడు. నాయనమ్మా అతను అందమే అందం, అందం వదిలి మగవాడికి అందమా ముఖ్యం, స్టైలేగా ముఖ్యం. అతను గాడి బియ్య వెలిగించిన స్టైల్ ఉంది. అవును ఏ? నేను చూశాను. ఎలా ఉన్నాడు? అంటగాకిన ఇత్తడి బొచ్చికి పట్టిన మసిలా ఉన్నాడు. ఏయ్ నువ్వెవరినో చూసుంటావు. కాదు నాయనమ్మా. డాడీ పిలుస్తున్నారు. వస్తున్నాను బాబు. చూడు అరుణాచలం పెళ్లిరాట తీసుకువెళ్ళే స్టైలే స్టైలు. దీనికి స్టైలా? నాయనమ్మకి స్క్రూ లూజ్ అయిపోయింది అనుకుంటాను. నువ్వు నిజమైనా చెప్తుంది? అవును, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, అమ్మాయి నన్నే చూస్తుంది. అయితే అదేగా? అదే అదే. అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా మనసు ఇప్పి చెప్పేస్తాను. జ్ఞానం నువ్వు ఇలా అజ్ఞానంతో పిచ్చి పనులు చేయకు. చూడు ఊరి వాళ్ళు దేనికైనా అరుణాచలాన్ని కదా సలహా అడుగుతున్నారు, అలాగే నీ విషయం ఆయన అడుగుదాం. అలడు ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ముఖ్యమైన పనులుగా ఉన్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తాను కదా. ఏమైంది మామా? ఒక అమ్మాయి నన్నే గుచ్చి గుచ్చి చూసిందంటే దాని అర్థం ఏంటి? గుచ్చి గుచ్చి చూసిందా, వారచూపు చూసిందా? వారచూపే చూసింది. వారచూపు అయితే ప్రేమే అంతేనా? అంతే అంతే కదా. అంతే అంతే. అరుణాచలం నువ్వు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి మా పెళ్లి జరిపించవా? జరిపిస్తే పోయా. అమ్మాయి పేరు ఏంటి మామ? ఇది కనీసం అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు. నన్ను చూసావు కదా. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఇప్పుడు చూసావు కదా. చూశాను. నా అందానికి, నా తెలివికి, నా రంగుకి, నా రూపానికి తగిన పిల్ల
నీ రూపానికి అందానికి తగిన పిల్ల. అవును, దిగులు పడు, కనిపిస్తాను. కృష్ణస్వామి. అదే అదే అమ్మా. ఏంట్రా చూసెలన్నా, నూందెలిపోయింది, జారి పడతావు. రే పోర్రా, నువ్వు చూసి పోరా. నాకు చెప్తున్నావు అరుణాచలం ఏమిటి, జారి పట్టం ఏంటి? పట్టుకో 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 పట్టుకో. తప్పుకో తప్పుకో తప్పుకో. ఏంటలుడు అమ్మాయిని చూసావా? చూశాను మామ. కృష్ణస్వామి నేను చెప్పలా, మాలుడు చెప్పింది చేస్తాడు. అదే అదే ఓ పెద్ద తప్పు జరిగిపోయింది మామ. తప్ప? ఒక అమ్మాయి మీద లసుకు బుసుకై పడ్డాను. లసుకు బుసుకంటే పెదవి పెదవి గుద్దుకున్నాయి మామ. పెదవితో పెదవా? నా లవర్తోనా? కాదు మామ, నీ లవరై ఉండదు. నాకెందుకో ఇద్దరు అమ్మాయిలు అదే అదే అనిపిస్తుంది. నా లవరై ఉండదా? నోరు మూసుకుని పని చేయకుండా ఏమిటా మాటలు? నువ్వేమిటయ్యా చేసావని సవ్యంగా చెయ్యి. నేనమ్మా. ఏమిటమ్మా? ఇల్లరా. ఎందుకు? ఒక్క నిమిషం నాతో రా. ఎందుకే? రమ్మంటుంటే అల్లుడు. ఎవరో ఒక అమ్మాయి పెదవుల్ని నీ పెదవులతో నువ్వు గుద్దావు, దాని పేరే ఉమ్మ. అమ్మా తెలిసిస్తే ఉమ్మ, తెలియకుండా ఇస్తే అది గిమ్మ. అల్లుడు నువ్వేమైనా అను, వయసులో ఉన్న పిల్లకు ముద్దిచ్చావు, అది తప్పు. వెళ్ళి క్షమాపణ అడుగు. అంటే నేను క్షమాపణ అడగల? నేనెవరిని క్షమాపణ అడగను. ఏమిటమ్మా? ఒకతను నన్ను నిన్ను ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడా? ఏమిటే, ఏదో తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చినట్టు చాలా తేలిగా ముద్దు పెట్టుకున్నాడని చెప్తున్నావు. అతను తెలియకుండా పెట్టాడు అనుకో. తెలియకుండా పెట్టాడా? ఎవరు? తెలియదు. ముద్దిచ్చాడంటున్నావు? ఎవరో తెలియదంటున్నావు? ఇలా చూడు, ఈ విషయం నలుగురికి తెలిస్తే కల్లరైపోతుంది. నువ్వు వెళ్ళి అతను ఎవరో ఏమిటో తెలుసుకుని నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడతాను. వెళ్ళు. వెళ్ళవి. నువ్వు పని చేయి, వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసి క్షమించమని అడిగాయి. ఏమైనా ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటం అంటే. నాన్నగారు వెంకటేశం గారేగా? చంద్రశేఖరం గారు, నేను ఎక్కడో చూసానే. అయ్యో నేను మిమ్మల్ని చూడలేదండి. ఏమి లేదు, ఇల్లు చూస్తే బూత్ బంగ్లాలా ఉంది, గాలి ఎక్కడయ్యా? అట్లీస్ట్ ఒక ఏసీ రూమ్ ఉన్నా ఉందా? ఆ చూపేంటి, పుట్టి మూడు జాన్లు కూడా పెరగలేదు. నాకే పోజు కొడుతున్నా? నేను పుట్టి మూడు జాన్లు పెరగలేదా? నువ్వు జాన కూడా లేవు కదయ్యా. ఏంటి అంత పొగరు నీకు? నేను తలుచుకుంటే నీ చేత రెండు చెరువులు నీళ్లు తాగిస్తున్నా, చొక్కా మడుస్తున్నా, నేను కూడా మడుస్తాను. చూవాలా? నేను పడేస్తాను. ఏంటి జోబులో చేపెడుతున్నా? వెళ్ళి తేలి ఏదో పెద్దోడివి కదా అన్న మర్యాద కోసం ఈ ఫ్రెండ్స్ అందరినీ కింద వదిలేను. బొడ్డోడా ఇంకెప్పుడైనా గనక గొడవ పెట్టావో వీటన్నిటిని నీ పంచలో వదులుతాను. పంచర్ అవుద్ది. హలో, చూసిండమ్మా. జ్ఞానం చూసావా? అదేగా. అదే అదే. ఎందుకు ఆపావు? ఏం లేదు, వెళ్దాం.
అందరం వచ్చేసాం, ఇక హారతి వచ్చుగా. ఉండు బావా, అరుణాచలం రాని. అరుణాచలం, అరుణాచలం. ఏంటి బావా, ఏడు అరుణాచలం? అరుణాచలం, నీకేమన్నా చెవుడా? వినవట్లా? ఓహో, చెవిటి మాలోకవా? అడుగు, అరుణాచలం వచ్చేసాడు, త్వరగా రా బాబు. చూసావా వేదవతి, నేను చెప్పలేదు అరుణాచలం స్టైల్ ఏ స్టైల్ అది. అరే రే 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 రే, ఆ నడక చూడు. అరుణాచలం, ఏమిటి అలా చూస్తున్నావు? వేదవతి నీ అత్త కూతురా? అత్త కూతురు? సుభద్ర కూతురు బాబు. అరుణ మరదలు, అరుణాచలం ఆలస్యం అవుతుంది రా బాబు. ఇది వచ్చేస్తున్నాం. అత్తయ్య ఇలా ఏమండి? ఎందుకు ఆర్త ఇవ్వటానికి? అరుణాచలం, ఇది నువ్వు చేసే పని కాదు. అత్తయ్య, నా చెల్లెలి పెళ్లికి అన్ని పనులు ఈ అరుణాచలమే చేయాలి. మహామహారాజ శ్రీ 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 అరుణాచలం గారు, ఇవన్నీ మహిళలు చేయాలండి. మహామహారాణి శ్రీ కుమారి వేదవతి గారు, హారతి ఇవ్వడానికి స్త్రీ పురుషులు అనే భేదం లేదు. రెండు చేతులు ఉంటే చాలు, నా చెల్లెలు నేనే హారతిస్తాను, అంతే కదమ్మా? నువ్వు అంటే కాదంటావా? గౌరీ కళ్యాణ వైభోగమే. హలో మిస్టర్ అరుణాచలం, that's why I told you that good person should do that one's job. Amma avarge english gottilla, avaru avar kelsana avarne nodabeku, gottaayita? Mari neen maatadu maatadu idem godavara, avade maatadutunna ardham kavatla, ivade maatadutunna ardham kavatla, ye bhasha maatadutunna ardham kavatla, maatadu ante enti? Listen Mr. Arunachalam, neen maatladindi english, avade maatladindi kannada. Maatadu ante kannadalo maatladu ani artham. English telidu, kannadam telidu, hindi telidu, హారతోడు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. మామయ్య పిలిచారా? అందరం ఎదురెదురుగా కూర్చున్నాం, ఆడవాళ్ళు ఏదైనా పాట పాడచ్చుగా? ఎందుకు మేం పాట? హారతివ్వడానికి కేవలం రెండు చేతులు ఉంటే చాలు అన్నారుగా, అదే విధంగా పాటానికి నోరుంటే చాలు. మీ మగాళ్ళే పాడండి కదా నాయనమ్మా. సుభాష్ నా చెట్టు తల్లి. అరుణాచలం, ఓ ఆడపిల్ల మనల్ని అవమానిస్తోంది, అది మగ జాతికి అవమానం. పాడమంటుంది, నీ గొంతు విప్పేయి. అయ్యయ్యో, ఆయన విప్పితే చాలా డేంజర్ అండి. అత్తయ్య, ఇది జరిగే పని కాదు. వీళ్ళు వట్టి మాటల వాళ్లే కాని చేతల వాళ్ళు కాదు. అరుణాచలం, పరువు పోతుంది, పాడి తీరాల్సిందే. అరుణాచలం, ఏమిటి ఆలస్యం? తొందరగా మొదలెట్టి పాడు పాడు. కిల 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 పిల్ల పడుచు పిల్ల బల 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 వేయకిక బల నడుము తాటు మనిషి మాటు. వేదవతి మాటాడు మాటాడు మల్లిక, మాటాడు మాటాడు మల్లిక, అంబిక రాధిక దేవిక మేనక. మాటాడు మాటాడు మల్లిక, మాటాడు మాటాడు మల్లిక.
తల్లనిలేను వన్నది. సూపలాంటి సూపడే ఒంటికాలు నల్లడే ఒంటికాలి వాడైనా నిలిచేది గట్టు నీద ఎవరది. ఇదేమైనా పెళ్లి కొంప లేక గొడ్ల సావిడ? ఇష్టం వచ్చినట్లు ఎగురుతున్నారు. తెల్లారితే పెళ్లి, వెళ్ళి పంచుడురా. ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు బాబు, ఒంట్లో బాగాలేదా?
అదేం లేదు బాబు, నువ్వు వెళ్ళి కావాల్సిన పనులు చూడు. అమ్మా, నేను చెప్పిన మంత్రం ఇప్పుడు చెప్పండి. పంతులు గారు, మంత్రం మాట అలా ఉంచి ముందు పిల్లవాడి చేత పిల్ల మెళ్ళలో తాళి కట్టించారు మీరు. తొందరగా ఉన్నా, సాంప్రదాయపరంగా జరగాలిగా. పంతులు గారు కానివ్వండి. పట్టాభి, నువ్వు బయటికి వస్తావా లేక నన్ను లోపలికి రమ్మంటావా? ఏమైంది? ఇక్కడ ఉన్నారేంటి? లోపలికి రండి. ఏయ్, నువ్వు ఊరుకోరా, ఇది నాకు మీ నాన్నకు సంబంధించిన సమస్య. సమస్య లేదు, నా పెళ్ళిన తర్వాత మాట్లాడు. ముందు మీరు లోపలికి రండి. ఏయ్, అసలు సమస్య ఈ పెళ్లిరా? ఏమిటి మీరు అనేది? అనేదే ఉందిరా. ఏయ్, ఇదిగో ఈ పత్రం చదివి మీ అన్నయ్యకి అర్థమయ్యేట్టు చెప్పు. బలరామయ్య గారి కుమారుడైన పట్టావి అని నేను మహంకాళి చిన్నయ్య గారి ఏకైక పుత్రుడైన పుణ్యమూర్తికి నా కుమార్తె నుంచి పెళ్లి చేయడానికి సమ్మతిస్తున్నాను. ఇట్లు పట్టాభి. ఏమిటన్నది? మీరే రా సంతకం పెట్టించారు? అవును బాబు. ఎందుకని? కొన్ని సంవత్సరాల ముందు అనుకోని పరిస్థితుల్లో అలా రాసి సంతకం పెట్టాల్సి వచ్చింది బాబు. మాట తప్పటం మా వంశంలో లేదని కూశావు కదయ్యా. నీ కూతురు నా కొడుక్కిచ్చి చేస్తానన్నావా లేదా? అవునయ్యా అన్నాను. అప్పుడు నీ కొడుకు మంచివాడు, కానీ ఇప్పుడు నేరాలు ఘోరాలు చేసి జైలుకు వెళ్ళొచ్చాడు. అలాంటి వాడికి నా కూతురునిచ్చి ఎలా పెళ్లి చేయమంటావు చెప్పు. ఏమిటి పిచ్చివాళ్ళలా మాట్లాడుతున్నారు? మేజర్ అయిన ఆడపిల్ల వివాహ నిర్ణయం తీసుకునే హక్కు ఆ పిల్లకి తప్ప ఇంకెవ్వరికీ ఉండదు. నువ్వేమో సంతకం పెట్టానంటున్నావు, ఆయన ఏమో తీసుకున్నానంటున్నారు. చట్ట ప్రకారం అది తప్పు. ఆపవయ్యా, నీ చట్టం గిట్టం టౌన్లో పెట్టుకో. ఇక్కడ మాటే ముఖ్యం. నా కొడుక్కి తన కూతురికి పెళ్లి జరగాల్సిందే. మామయ్య, చిన్నవాడిని చెప్తున్నాను తప్పుగా అనుకోకండి. మా నాన్నగారు తెలియని స్థితిలో ఏదో అలా రాసిచ్చారు. దాని కారణంగా శుభకార్యం జరుగుతుంటే ఇలా వచ్చి గొడవ చేయటం అంత మంచిది కాదు. మనసులో ఏం పెట్టుకోకుండా లోపలికి వచ్చి దంపతులను ఆశ్రయించండి. నీతో ఏంట్రా మాటలు? అలా చూస్తే అక్కడ నుంచున్నారేరా, ఎల్లో పిల్లని ఈడ్చుకురండి. ఈడ్చుకుపోవడం నా చెల్లెలు ఎద్దో ముద్దో కాదు, ఇంటి మహాలక్ష్మి. పెద్దవాడివి కదా, ఇంతవరకు మర్యాద ఇచ్చానా? మర్యాద కాపాడుకోవాలనుకుంటే లోపలికి వచ్చి అక్షత్రం వేసి ఆశీర్వదించండి. ఇంతకు మించి ఏమైనా గొడవ పెట్టుకున్నారో? ఇంతవరకు నా నోరు మాట్లాడింది లేదా? ఇది మాట్లాడుతుంది. చెల్లెలకి ఈ పెళ్లి కొడుకుతోని వివాహం జరిగి తీరాలని దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు. సత్యం. ఈ గీటు దాటి ఎవడైనా లోపలికి వచ్చాడంటే గుండెలు తోడేస్తాను. Thank you.
మృగాల చిన్నప్పుడు చూసా, 20 తలలు 50 చేతులు 80 కాళ్ళు నరికిన అదే మూర్తి, పుణ్యమూర్తి, నీ బావ నేనే. నాయనమ్మా, ఈ ఊరి వాళ్ళు వారి గురించి గొప్పగా మాట్లాడటం చాలా కరెక్ట్. ఎవరు వారు? వారే నాయనమ్మా, చెల్లెలి పెళ్లి పనులని ఒక్క చేత చక్క పెట్టేశారే, ఎంత మంచివారు. ఇదెవరు? ఇదే వారే, పెళ్లిలో గొడవ పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని ఒక్కరే అడ్డుకుని తన్ని తరివేశారే, వారెంత ధైర్యశాలి. ఏయ్, ముందు ఈ వారెవరో చెప్పు. వారే నాయనమ్మా, అరుణాచలం. ఓ, చెల్లెల్ని అత్తారింటికి పంపేటప్పుడు కంటతడి కూడా పెట్టుకున్నారు చూసావా. ఇదిగో వీరిని వదిలే, నీకెవరో ముద్దిచ్చారన్నావే, వారెవరు? అది కూడా వారే. నాకు తెలిసే నీ మనసులో ఏముందో, అది నీ నోటి వెంట వినాలనే ఎదురు చూస్తున్నాను. క్షమించండి, తెలియ జరిగింది. నిజం చెప్పవయ్యా, కరెక్ట్ గా గురి చూసి ఎలా కొడుతున్నావు? అయ్యో, ఈ గురి చూసుకోవటం నా తెలియదండి, క్షమించండి, తప్పైంది. తప్పే కదా? తప్పేనండి. అప్పుడు నువ్వు ఇచ్చింది నువ్వే మళ్ళీ తీసేసుకో. ఇచ్చింది మళ్ళీ ఎలా తీసుకోమంటారండి? చూ, ఇది కూడా నేనే చెప్పాల్సి వస్తుంది. మై గాడ్, రండి. ఎక్కడికండి? రావయ్యా, రమ్మంటున్నానా? ఏంటండి, ఎవరు లేని చోటుకి నన్ను ఒంటరిగా తీసుకొచ్చారు? మళ్ళీ ఎలా తీసుకోవాలని అడిగావు కదూ. ఇప్పుడు తెలిసిందా? హౌ ఇస్ ఇట్? ముద్దులివ్వబోతే నేను పులకగ
దుఃఖమో సిగ్గులేలమో ముద్దులివ్వబోతే అధరం బెదర నగమో ఏ సుఖమో సిగ్గు విడమో ముద్దులివ్వబోతే నేను పులకగ నగమో నన్ను తలచుకొని తనువు నిలువునా నన్ను హత్తుకొని ముద్దులివ్వగా రెచ్చిపోయి చెలి పెదవి కొరికి వేసే నిజమా నిజమే గాయమా చూడుమా పపగా ముద్దులివ్వబోతే అదరం బెదర సగము మూయగా కాళ్ళ గొలుసులా తాళం మారగ మగువ విరియునమ్మా అవునా అవును కనుక ఇదిగా ఇదిగా పాపగా ఇదిగా పాపగా గరి సరి సోని సలి పద సరి నగమో సుఖమో సిగ్గు వీరమో ముద్దులివ్వబోతే నేను పులక నగమో సుఖమో సిగ్గులేలమో ముద్దులివ్వబోతే అదరం బెదరగ నగుమో బండాపురా బావా, నీ కూతురు పెళ్లికని వచ్చాం, చివరికి నా కూతురు పెళ్లి ఖాయమైంది. పెద్దలు అంటుంటారుగా, ఒక పెళ్లికి వస్తే మరో పెళ్లి ఖాయమవుతుందని. ఆ విధంగానే జరిగింది. చూడమ్మా, నా కొడుకు అరుణాచలానికి నీ కూతుర్ని ఇవ్వడానికి నీకు ఇష్టమేగా. అది సరే అన్నయ్య, మనమే మాట్లాడుకుంటే ఎలా? అమ్మ నువ్వు మాట్లాడగొద్దా చెప్పు. అమ్మ ఆ రోజే నీతో చెప్పిందిగా, ఈ ఇంటికి వేదవతే కోడలుగా రావాలి అని. పట్టాది, ఏమిట్రా అన్యాయం జరుగుతుంది ఇంట్లో? ఏమిటమ్మా నువ్వు అనేది? ఏమని చెప్పను, అరుణాచలం వేదవతిని కావలించుకుని అసహ్యంగా చిచ్చి. అదేంటమ్మా, ఎప్పటికైనా వాడేగా దాన్ని కట్టుకోబోయేది. ఎవరినా కట్టుకోబోయేది? అరుణాచలమే, నువ్వే కదమ్మా అన్నది వేదవతిని ఇంటి కోడలుగా చేసుకోవాలని. అవును అన్నాను, వేదవతిని ఇంటి కోడలుగా చేసుకోవాలని. కాని పెళ్లి కొడుకు అరుణాచలం కాదు, చిన్నవాడు సురేష్. పెద్దవాడు అరుణాచలం ఉన్నప్పుడు వాడి తమ్ముడికి ఎలా చేస్తావమ్మా పెళ్ళి? ఏమిట్రా మాటలు, తెలిసి మాట్లాడుతున్నావా?
వేదవతిని అరుణాచల ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఎందుకు చేసుకోకూడదు? ఎందుకంటే అరుణాచల నువ్వు నోరుమీరా, ఇప్పుడు నేను చెప్పకుండా ఉండలేను. అరుణాచల సుభద్రా, ట్రైన్ టైం అయింది, ఇంకెంతసేపు? ఇదిగో వచ్చేస్తున్నావు అండి. ఏంటి డాడీ సడన్ గా ఊరికి వెళ్తా ఉంటున్నారు? హైదరాబాద్ లో ఓ ముఖ్యమైన పని ఉంది, అందుకు కడుతున్నా. వచ్చేటప్పుడు 10-15 రోజులు ఇక్కడే ఉందాం అన్నారు. అన్నాను, ఇప్పుడు పెడదాం అంటున్నాను. అంటే నీకు పని ఉంటే నువ్వు వెళ్ళి రావచ్చుగా. నేను వేదవతి సుభద్ర అందరూ కొన్నాళ్ళు ఉండొస్తాం అక్కడికి. మీరు బయలుదేరుతున్నారా లేదా? అది కాదు డాడీ, అరుణాచలం బావ టౌన్ కి వెళ్ళాడు కదా, తను వచ్చాక ఒక్కసారి అన్ని వీళ్ళు చెప్తారు. మీరు బయలుదేరండి. బస్తాలని గోడంలో పెట్టండి. ఏ అజ్ఞానం, మామయ్య అత్తయ్య వేదవతి ఎవరు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఉండిపోతారా? పెళ్ళైపోయింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు? అరుణాచలం, మీ మామయ్యకి హైదరాబాద్ లో ముఖ్యమైన పని ఉందట, అందుకు వెళ్ళారు. చెప్ప చేయకుండా అదంటున్నా వాళ్ళు. అది గోడౌన్కి 1000 బస్తాలు పంపమన్నాను, పంపావా? అవి పంపారు నాన్న, మామయ్య వాళ్ళు ఉన్నట్టుండి. ఎందుకు? వాళ్ళకి 1000 పనులు ఉంటాయి. అది వదిలి, పొలంలో మోటార్ చెడిపోయిందట, వెళ్ళి దాని సంగతి చూడు. సరే. ఏడుకోండో, ఏంటా మాటలో? అరుణాచలం, మీ తమ్ముడు సత్యం వీరాస్వామి కూతురు ప్రేమించి మోసం చేశాడని పంచాయతీ పెట్టారు. నిజం చెప్తున్నా, ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంతకుముందు ఈ అమ్మాయిని చూడలేదు. బాబు, మరి అంత న్యాయంగా మాట్లాడకండి. నా కూతురు ఎప్పుడు అబద్ధం చెప్పదు. అంటే నేను చెప్పేది అబద్ధమా? పోనీ, మీరు అన్నట్టు మీ అమ్మాయి ఉత్తమరాలు అబద్ధం చెప్పడం తెలియదనే అనుకుందాం. ఒకవేళ తను చెప్పింది నిజమే అయితే దానికి సాక్ష్యం ఏమిటి? సాక్ష్యాలు ఉంచుకుని ఒకరినొకరు ప్రేమించుకుంటారా? దీనికి ఆ దేవుడే సాక్షి. బాబు, అరుణాచలం, సమయానికి దేవుళ్ళ వచ్చావు. నా కూతురు మీ తమ్ముడిని నమ్మి మోసపోయింది. ఇప్పుడు అడిగితే నా కూతురు తనకు అసలు తెలియనే తెలియదు అంటున్నాడు. పేదవాడి మాటలు పంచాయతీ నమ్ముతుందో బాబు, నువ్వే న్యాయం చేయాలి. తమ్ముడు, ఏంట్రా ఇదంతా? ఈ అమ్మాయిని పాడు చేసింది ఎవడో అయితే నిన్న నా మీద మోపుతున్నారనయ్య. ఇంతకుముందు ఈ అమ్మాయిని నేను చూడనే లేదనయ్యా. ఏంటి, ఈ అమ్మాయిని నువ్వు చూడలేదా? ఎంత మాటను, ఈ అమ్మాయితో నువ్వు తిరగడం మాట్లాడడం నేను చూశానరా? ఏంటనే నువ్వు అనేది? అసలు ఇక్కడేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదనయ్యా. ఇక్కడ ఉన్నవాళ్ళే అబద్ధం ఆడుతున్నారు అనుకుంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావా? నేను అబద్ధం ఆడపిల్ల దేనికోసమని అబద్ధం ఆడుతుందా? కానీ ఊరంతా ఏకం చేసి తను చెడిపోయినట్టు ఆడపిల్ల చెప్పదా? నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పరా, నా కళ్ళలో చూడరా. ఆ అమ్మాయి నువ్వు చూడలా, మాట్లాడలా, ప్రేమించలా, తన చెడగొట్టలా, చెప్పరా. నిజమే వీరాసాని, నా కొడుకు చేసిన తప్పుకి నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను. వాణ్ణి కన్న పాపానికి నువ్వే శిక్ష విధించినా నేను అనుభవిస్తాను. మీరెందుకు నన్ను క్షమించమంటాం? తప్పు చేసింది వీడు, దీనికి ఒకటే పరిహారం, వీడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అన్నయ్య, నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నానయ్యా. ఎందుకు చేసుకోరా? ఆ అమ్మాయితో తిరిగానని ప్రేమించాను నువ్వే ఒప్పుకున్నావుగా, మరి పెళ్లి ఎందుకు చేసుకో? ఏమిటి నువ్వు అనేది? ఆ అమ్మాయికి 4 అక్షర మొక్కలు కూడా రావు. అమ్మాయికి రావురా, నువ్వు చదువుకున్నావుగా, నీకు తెలివిందిగా. ఇదంతా నువ్వు ఆ అమ్మాయి వెంటపడి తిరిగే ముందు ప్రేమించే ముందు ఆలోచించాలరా. నీ ఇష్టానికి మార్చడానికి ఆడపిల్ల ఏమైనా భుజం మీద వేసుకునే తువ్వాలా? ఇది నువ్వు చదువుకున్న పట్టణంలో నాగరికత అనే పేరుతో సర్వసాధారణం కావచ్చురా, కానీ ఇది గ్రామంరా, ఇక్కడ మానవత్వానికి మట్టికే మర్యాద. నాగరికత లేకపోవచ్చురా, కానీ న్యాయం ఉంది. మర్యాదగా అమ్మాయికి నువ్వు తాడిగట్టు. ఈ అమ్మాయిని చేసుకుంటే మన కుటుంబ గౌరవం, అంతస్తు, మర్యాద ఏమవుతాయి తెలుసా? ఏంట్రా కుటుంబం, అంతస్తు, మర్యాద, గౌరవం అని వాగుతున్నావు? చూటిగనరా, వాళ్ళకి డబ్బు లేదు, అంతస్తు లేదు, పేదవాళ్ళు అంతేగా. ఇప్పుడు చెప్తున్నాను, నీ ఒక్కడికే కాదు అందరికీ చెప్తున్నాను, మన ఆస్తిలో నాకు రావాల్సిన భాగం ఈ అమ్మాయికి రాసిస్తాను. రై, ఇప్పుడు గంటరా తాళి. ఎవరి ఆస్తి ఎవరు ఎవరికి రాసిచ్చేది? అనాథ పెదవా. నోరుమైనా, ఇంకా నేను చూస్తూ ఊరుకోలేను.
ఏ రోజైతే నువ్వు నా మనోరాల్ని వేడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావో అప్పుడే ఈ ఊరు ముందు ఈ అనాథ ఎవరో చెప్పుండాల్సింది. కాని ఇప్పుడు నీ కన్న కొడుక్కి నా మనవడికి ఒక కూలివాడి కూతురునిచ్చి కట్టబెట్టాలని చూస్తున్నాడే, ఈ ఘోరాన్ని చూస్తూ ఊరుకోలేను. ఇప్పుడు చెప్తున్నాను, వీడు నీ తండ్రి కాదు. ఇంకా చెప్పాలంటే నీ తండ్రి ఎవరని ఎవరికి తెలీదు, నీ అమ్మ ఎవరు, నీది ఏ జాతి, నీ కులం గోత్రం ఎవరికి తెలీదు. 30 సంవత్సరాలకు ముందు వీడికి పిల్లలు లేరని అన్ని దేవాలయాలకు వెళ్లి వేడుకుంటున్నావు. అప్పుడు ఏంటో చూస్తున్నావు, వెళ్ళి డాక్టర్ని తీసుకురా. వద్దండి, వద్దు, ఇక నేను బతుకుతానని నమ్మకోలేదు. మీరు సంతానం కోసం దేవుణ్ణి వేడుకోవడం ఇందాక నేను విన్నాను. నా బిడ్డను తీసుకోండి, దీన్ని పెంచే యోగం ఎలాగూ లేదు. దయచేసి ఈ ఉత్తరాన్ని అడ్రస్కు పంపించండి. నా చిన్న తండ్రికి నేను అరుణాచలం పేరు పెట్టాను. అరుణాచలేశ్వరుని ఆశీర్వాదం పొందాడని భారతంతో ఇదిగో నిలబడ్డాడే. వీడు వచ్చిన తర్వాతే నా కొడుకు పిల్లలు పుట్టారు. చేయి దాటిపోయిన ఆస్తులన్నీ తిరిగి వచ్చాయి. ఇదంతా వీడొచ్చినందువల్లే అని నా కొడుకు నమ్మి వంశ పారంపర్యంగా కుటుంబంలోని పెద్ద కొడుకు వెయ్యాల్సిన స్వర్ణ కంకణాన్ని వీడి చేతికి వేసి ఆనందించాడు నా కొడుకు. వీడి చేతికి ఆ కంకణం చూసినప్పుడల్లా నా మనవుడికి దక్కాల్సిన మర్యాద ఎవడో ఒక అనాథ మీద ఒక దక్కిందని ఎన్నేళ్లుగా కుమిలిపోతున్నానో తెలుసా. రే, ఒక అనాథ ఉండాల్సిన చోటు ఇంట్లో యజమానిగా కాదురా, ఇంటికి బయట. మనిషికి సిగ్గు, రోషం, పౌరుషం ఇవన్నీ ఉన్నవాడివి అయితే నీకు అర్థమైందని అనుకుంటాను. ఆస్తిలో భాగవిస్తావురా, నీ ఆస్తి ఏమిటో తెలుసా? ఎందుకు ఉపయోగం లేని ఈ రుద్రాక్ష ఒక్కటే. ఎవరెవరు సొంతమురా, వేరెవరు బంధమురా. ఎవరెవరు సొంతమురా, లేరెవరు బంధమురా. నీ తోడు నీవే సోదరా, నీ తోడు నీవే సోదరా. ఎవరెవరు సొంతమురా, లేరెవరు బంధమురా. కాలు కరిగేను నీ అడుగు జాడెలలో న్యాయ
ఎప్పుడైనా నీ గెలుపు నీ మంచి మనసేరా, దేవతలు నీ కోసం దీవెనలు పంపునురా, ఎవరెవరు సొంతమురా లేరెవరు బంధమురా, ఎవరెవరు సొంతమురా లేరెవరు బంధమురా. గుడ్ మార్నింగ్ మేడం, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. మేడం 1000 రూపాయలు ఇవ్వండి మేడం. వాట్? సరే 500 ఇవ్వండి. స్టూపిడ్. మేడం అట్లీస్ట్ 100 రూపాయలు. ఇడియట్. ఏంట్రా ఇది? మేడం 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 మేడం, కనీసం టైం అయినా చెప్పండి. తారా బామ్మా. బ్యాగ్ ఇవ్వరా, బ్యాగ్ ఇవ్వరా. పొడుస్తా. బ్యాగ్ ఇవ్వరా. పొడుస్తా. ఏది పొడు? నువ్వు పొడవరా. అసలు పొడవలేదు కదరా. అవును. అమ్మా అమ్మా, నీ బ్యాగు. తెలుసే, నువ్వే వాళ్ళని సెటప్ చేసి బ్యాగ్ తెమ్మనుంటావు, నువ్వే నాకు తెచ్చిస్తున్నావు, నేను వెంటనే థ్యాంక్స్ చెప్తాను, నువ్వు ఐ లవ్ యూ అంటావు. ఏ, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. మీ బ్యాగు? అది ఒట్టు ఖాళీ బ్యాగ్, చెప్పులు కొన్నందుకు ఫ్రీగా ఇచ్చారు, అది కూడా చించి నువ్వు నాకు తీసుకొచ్చిస్తున్నావు. సరైన వాడి పోవయ్యా. ఏంటి బ్రదర్, ఊరు కొత్త? మీకెలా తెలుసు? అదే ముఖం చూస్తేనే తెలుస్తోందిలే. ఎవరిదో బ్యాగ్ పోతే అలా పరిగెత్తేవేంటి? ఈ ఊళ్ళో అలాంటి పనులు ఎవరు చేయరు, తెలిసిందా? పట్టు బట్టి పట్టు చక్క. ఏంటి పెళ్లి పేపర్ మీద పెళ్లి కూతురు బాగాలేదని పారిపోయి వచ్చేసావా? నేను అశుద్ధమ్ము విసర్జించవలి ఈ చోట చెడలినుగలతో బహిర్భూమి. నువ్వేమన్నావు? ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఆయన టాయిలెట్ కి వెళ్ళాలంటున్నాడరా, అది ఏదో అర్థమయ్యే భాషలో అడిగాడవచ్చుగా. అవును, నీ పేరేంటన్నా? అరుణాచలం. నా పేరు కార్తవరాయ. నమస్కారం బిడ్డ, ఆయుష్ తగ్గించకయ్యా, దించాయి చెయ్యి. అసలు నీకు ఎంత ధైర్యం అయ్యా? ఈ భాగ్యనగరంలో ఉండటానికి చోట్లేదు, ఎవరు తెలీదు, వచ్చి రాగానే పిక్ పాకెట్ వాళ్ళని తరివి తరివి కొట్టావు, ఇక ముందు ముందు ఎవరెవరిని తరిమి కొడతావో తెలీదు. అవును, నీకేం పని తెలుసు? వ్యవసాయం తెలుసా? వ్యవసాయం తెలుసా? అయితే ఓ పని చేద్దాం, చార్మినార్ చౌరాస్తా పక్కన ఓ 20 ఎకరాలు తీసుకున్నా, నువ్వే దుక్కి దున్ని ధాన్యం పండి. కాటన్ అంటే ఇదే నగరం, జంట జంట నగరం. ఇక్కడ ఇప్పుడు బీడా కొట్లే ఫేమస్. మనకు 4-5 బీడా కొట్లున్నాయి, అందులో ఇదొకటి. నిన్ననే ఒకడు పెళ్ళానికి కడుపు పిందని చెప్పా పెట్టకుండా ఊరెళ్ళాడు. నువ్వు ఆ పని చేస్తావా? చేస్తానా? గెటప్ మార్చేస్తా. కార్తవరాయ, సూపర్ ఆర్డర్ దొరికింది. హాయ్ అరుణాచలం, ఊరు నుంచి వచ్చారు. ప్యాంటు షర్టు స్టైల్ మార్చేసారే. అదేమిటంటే? అదంతా తర్వాత మాట్లాడుకుందాం, ఇంటికి వెళ్దాం. పదండి, నా మాట విను. మీ మాట వినడానికి ఇది అన్నవరం కాదండి, హైదరాబాద్. ఇక్కడ నేను అరుణాచలం, నా మాట వినాలి. కాదు, అరే కమ్ ఆన్. అక్కడే నిల్చున్నారే, రండి. నానమ్మా, ఎవరొచ్చారో చూడండి. మనూరు వచ్చి మన ఇంటికి రాకుండా రోడ్లు మీద తిరుగుతున్నారు, నేనే తీసుకొచ్చాను. అలా చూస్తున్నారండి అడి. ఏం లేదమ్మా, అరుణాచలానికి కాఫీ తెచ్చావు. అయ్యో చూసారా, అది మర్చిపోయి మిమ్మల్ని నించోబెట్టి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం కూర్చోండి, వెంటనే వచ్చేస్తాను. అరుణాచలం, నువ్వెవరో ఏమిటో అన్ని విషయాలు మీ నాయనమ్మ నాకు చెప్పింది. ఆ విషయం నీకు తెలిసే ఉంటుంది. మామయ్య క్షమించండి, నేనుగా ఇక్కడికి రాలేదు, మీ అమ్మాయి నన్ను తీసుకొచ్చింది. అది చిన్నపిల్ల, అది రమ్మంటే నువ్వు రావటమేనా? అది
గొప్ప గొప్ప సంబంధాలెన్నో నా కూతురునివ్వమని అడగటానికి వచ్చాయి. వాటన్నింటినీ కాదని నీకివ్వటానికి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? పట్టాభి కుటుంబంతో సంబంధం కలుపుకుందామన్న ఉద్దేశంతోనే. సరే, అదేదో అలా జరిగింది. ఒకవేళ నా కూతురు ఆశపడింది కదా అని నీకు ఇచ్చి చేయటాన్ని నేను ఒప్పుకున్నా కూడా, చంద్రశేఖరం గారి కూతురు వేదవతికి ఫలానా వాళ్ళ అబ్బాయి అరుణాచలానికి వివాహం అని శుభలేఖలో అచ్చువేయాలిగా. ఆ ఫలానా నీ తండ్రి ఎవరు? నీ గురించి ఎవరైనా అడిగితే అబ్బా, అమ్మ, ఊరు, పేరు, కులం, గోత్రం ఏదీ తెలియని ఒక అనాథకి నా కూతురునిచ్చి చేస్తున్నానని చెప్పమంటావా? తండ్రి లేనివాడు అనాథ, తండ్రి ఎవరో తెలియనివాడు. ఇదంతా నీ చెప్తేనే నువ్వు తెలుసుకోవాలని ఏం లేదు, నీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. అంతా నాకు తెలుసు, నువ్వు లోపలికెళ్ళి. ఎవరైనా పడలేదు, నీ నాయనే పెళ్లి చేసుకుంటాను. చంద్రశేఖరం, నువ్వు చేసిన పనే బాగాలేదురా. ఏదెలా ఉన్నా ఇంటికి వచ్చిన పిల్లాన్ని ఇలా అవమానించి పంపేవి, అతని మనసు ఎంత బాధపడి ఉంటుందో. ఏమిటో అర్థం లేకుండా మాట్లాడుతూ ఊరు పేరు లేని అనాథకి నా కూతురు ఎలా ఇచ్చి చేయమంటావు? సమాజంలో నాకున్న గౌరవం, మర్యాద, అంతస్తు ఏమవుతాయి? నాకంతా తెలుసు, మీరు మాట్లాడకుండా లోపలికెళ్ళండి. వెళ్ళండి. ఏంటి అరుణాచల, డల్గా ఉన్నావు? ఏలేదు. చూసావా, మన ఇద్దరం కిమాం జరదాలా కలిసే ఉన్నాం, నా దగ్గరే దాస్తున్నావే. అయ్యో, నా బ్యాగ్ లాక్ పారిపోతున్నాడండి, పట్టుకోండి. తాలే పోవమా, నీకు ఎప్పుడు చూసినా ఇదే పని అయిపోయింది, వెళ్ళి పట్టుకోండి. కష్టపడి పట్టుకొచ్చిస్తే పరసు ఖాళీ అంటావు. పోవయ్యా. చెవండి, ఆ రోజు మిమ్మల్ని తప్పుగా మాట్లాడేందుకు క్షమించండి. అందులో 100,000 రూపాయలు నగలు ఉన్నాయి, కావాలంటే ఈ రిసీప్ట్ చూడండి. దొంగ పారిపోతుంటే షోడా అడుగుతున్నారేంటండి? గోలీ షోడా. గురు గురు, ఆ రోజు కొట్టింది ఆడే గురు. మా వాళ్ళ మీద చేయి చేసుకునేంత ధైర్యం ఎక్కడదరా? ఏయ్, అడిగేది నిన్నే. అర్జునుడు చోడాకి అరుణాచలం. అయ్యో వద్దన్నా, నేనే ఇచ్చేస్తున్నా. ఇదిగోన్నా, ఇదిగోండి, జాగ్రత్త పడండి, ప్రతిసారి నేను వచ్చి కాపాడుతా అనుకోకండి. ఏమండి ఈ డబ్బులు తీసుకోండి, మీ దగ్గర ఉంచండి, డబ్బు కోసం నేను సహాయం చేయలేదు. అయ్యో ఏదో చేయకపోతే నాకు నిద్ర పట్టదే. అమ్మడు, నిన్ను చూస్తుంటే గొప్ప ఇంటి వాళ్ళ పిల్లలా ఉన్నావు, అతనికి ఇప్పుడు పని పాట ఏమీ లేదు. నీకు ఏదైనా చేయాలని ఆశగా ఉంటే ఓ ఉద్యోగం ఇప్పించు. ఇదిగోండి మా ఆఫీస్ అడ్రస్, మీరు మార్నింగ్ అక్కడికి వచ్చేయండి, నేను మా నాన్నగారు చెప్పి మీకు ఉద్యోగం వచ్చేలా చేస్తాను. వస్తానండి. అరుణాచలం, నువ్వు అదృష్టవంతుడవయ్యా, గొప్ప చోటికే ఉద్యోగానికి వచ్చావు. What do you want? What I want? Beda Arunachalam 1-2 pani. Inchondi. 1 minute.
Give it to the manager and get it. అరుణాచలం అదిగో అమ్మాయి. రండి రండి, నాన్నగారు ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు, కూర్చోండి, ఇప్పుడే వస్తాను. సరే, మీ పేరేమన్నారు? అరుణాచలం మేడం. ఓకే. అయ్యో, అమ్మాయి పేరు అడగటం మర్చిపోయామే. నువ్వే అన్నావుగా మేడం అని. అయ్యో, మేడం అనేది పేరు కాదయ్యా, ఓ మర్యాద కోసం అలా పిలుస్తారు. సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. జెంటిల్మెన్, డాక్యుమెంట్స్ అన్ని చదివాను, అన్ని సవ్యంగా ఉన్నాయి. అయినా ఇంకొన్నాళ్ళు మనం ఆగుదామా? ఏమిటి మిస్టర్ రంగాచారి, మనం ఇలాగే కాలాన్ని నెట్టేస్తుంటే ఏ ఆశయం కోసం సింహాచలం గారు మీకు ఇంత బాధ్యత అప్పగించారో అది నెరవేరకుండానే పోతుంది. అది కాదండి, పెద్దవాళ్ళు, మంచివాళ్ళు, ధర్మగుణం, దైవభక్తి ఉన్నవాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ మాట ఫలిస్తుందంటారు, అది మీకే తెలుసు. ఇటువంటి అన్ని గుణాలు ఉన్న పరిపూర్ణమైన మనిషి మన సింహాచలం గారు, వారు చెప్పిన మాట ఫలించకుండా ఎలా ఉంటుంది? అందుకే ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం అంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ, మీకు తెలియని విషయం కాదు, ఇది 5 కోట్లకో 10 కోట్లకో సంబంధించింది కాదు, 3030 కోట్ల రూపాయలు. మన ట్రస్ట్ బాధ్యతాయుతంగా ఈ డబ్బుని సరైన పద్ధతిలో ఉపయోగపరిచుంటే ఈ పాటికి ఎంతో డబ్బు లాభం వచ్చుండేది. అది మన సింహాచలం గారు చెప్పినట్టు పేదవాళ్ళకి, అనాథలకి ఉపయోగించుండేవాళ్ళం. నేనప్పుడే అన్నా, ఎలా ఉంటాడో తెలియని ఒక వ్యక్తిని పేరు మాత్రం తెలుసుకుని సముద్రంలో సూది పడేసి వెతికినట్టు అతన్ని వెతుకుతున్నాము అని. ఐ అగ్రీ, అట్లీస్ట్ ఇంకొక 4 రోజులు వెతికి చూద్దామన్న ఉద్దేశం. రంగాచారి, మన సింహాచలం గారు 25 సంవత్సరాలు వెతుకుంటారు, మనం కూడా 5 సంవత్సరాలుగా వెతుకుతున్నాం. ఎన్నేళ్ళు దొరకని వాడు ఈ 4 రోజుల్లో దొరుకుతాడంటారా? మోరోవర్ అందరం బిజీగా ఉండేవాళ్ళం, ఏదో మీరు పిలిచారు కదా అని వచ్చాం. మీరు సరే అంటే ఆ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి ఆ డబ్బంతా మన పేరుతో ఉన్న ట్రస్ట్కి మార్చి వి కెన్ స్టార్ట్ ఆన్. బట్ మీకు మా మీద నమ్మకం లేదనుకోండి. సార్, మీరు ఎలా అనకండి, ఇవాళే సంతకాలు పెట్టేద్దాం. అంత దైవలీల. చంద్రమౌళి గారు, మీరు వయసులో పెద్దవారు, మీరు ఆ డాక్యుమెంట్స్ చదివి సంతకం పెట్టారంటే ఆ తర్వాత అందరం సంతకం పెడతాం. ఇది నేను అప్పుడే అన్నా. హలో ఫ్రాంక్లిన్, హౌ వాస్ యు గో వాట్ టూర్? ఓ రియల్లీ, డిడ్ యు మిస్ మీ అ లాట్? ఓ మై గాడ్, ఓ యు ఆల్ రైట్, ఓకే, విల్ మీట్ టుడే ఈవినింగ్ అట్ 6 o'clock. ఓకే ఓకే, బై బై. క్షమించండి, రుద్రాక్ష కోసం వచ్చాను, మీకు ఇబ్బంది కలిగించాను. అరుణాచలం, ఇదిగో వస్తున్నా. ఒక్క నిమిషం, నీ పేరు? అరుణాచలం. మీ అమ్మ పేరు? తెలీదు. మీ నాన్న పేరు? తెలీదు. నాకు తెలుసు, నువ్వు సామాన్య వ్యక్తివి కావు, 3000 కోట్ల రూపాయలకి వారసుడు. మీ అమ్మ పేరు మీనాక్షిదేవి గారు, మీ నాన్నగారి పేరు సింహాచలం, మా యజమాని.
అరుగు ఆ ఫోటోలో ఉన్నారే వారేనయ్యా మీ తండ్రి. మేడం 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 మేడం, వేడా వేసుకొద్దామని వెళ్ళాను, అరుణాచలం కనపడలేదు. పైన మీటింగ్ లో ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి. మీటింగ్ లో ఉన్నాడా? ఎదిగిపోయాడు, పెద్ద ఉద్యోగమే. ఇండియాలోనే వేళ మీద లెక్కేయగల గొప్ప గొప్ప కోటీశ్వరుల్లో ఒకరైన మిస్టర్ సింహాచలమే మీ నాన్నగారు. విధివశాత్తు చిన్న వయసులోనే నువ్వు వారికి దూరం అయ్యావు. ఆఖరి క్షణం వరకు నీ కోసం వారు వెతికారు, నువ్వు దొరకలేదు. చనిపోయే ముందు నన్ను ఒకసారి పిలిపించారు, నిన్ను వెతికి పట్టుకునే బాధ్యత నాకు అప్పగించారు. వారు నీ గురించి చెప్పిన గుర్తల్లా నీ పేరు అరుణాచలం అన్నదొక్కటి. అది తప్ప వేరే ఏది వారికి తెలియదు. కానీ ఆ దేవుడు ఎలా కరుణించాడో చూసావా? మమ్మల్ని ఎక్కువ కష్టపెట్టకుండా దేవుడే స్వయంగా నేను ఇక్కడికి పంపాడు. అది మాత్రమే కాదు, ఆ తర్వాత 3,000 కోట్ల రూపాయల ఆస్తి అందించే బాధ్యత నాకే అప్పగించారు. నేను భయపడ్డాను, ఒంటరిగా నేను కాపాడలేనేమో అన్నాను. మంచి వాళ్ళని చూసి నలుగురిని ట్రస్టీలుగా పెట్టుకోమన్నారు. అప్పుడు నేను ఏర్పాటు చేసిన ట్రస్టీలు వీళ్ళే, మిస్టర్ విశ్వనాథ్, మిస్టర్ చంద్రమౌళి, మిస్టర్ సూర్యం, మిస్టర్ ప్రతాప్. మేము 4-5 ఏళ్లుగా నిన్ను వెతికాము, నువ్వు దొరకలేదు. చివరికి నిన్ను వెతికి పట్టుకోలేవని నిర్ధారణ చేసుకుని ఈ ఆస్తి అంతా ట్రస్ట్ పేరును మార్చి రాయాలని నిర్ణయించుకునే ముందే నువ్వు వచ్చావు. మంచి వాళ్ళ మాట అబద్ధం కాదని పెద్దలంటారు, అది నీ విషయంలో ఇప్పుడు రుజువైంది. నువ్వు తిరిగి వచ్చావు. మీ నాన్నగారు నాకు ఒక క్యాసెట్ ఇచ్చారు, ఏనాటికైనా నువ్వు వస్తే అది చూపించమని చెప్పారు. ఆ క్యాసెట్లో మిగిలిన విషయాలు వారే చెప్పారు, అది ఇప్పుడు మనం చూద్దాం. అరుణాచలం, నువ్వు వస్తావన్నావు తెలుసు. నమ్మిన భక్తుల్ని వేడుకున్న వెంటనే వచ్చి ఆదుకునే నా దైవం, నా కుమారస్వామి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. విధి నిన్ను మీ అమ్మని నా నుంచి దూరం చేసింది. మీ అమ్మ మీనాక్షి ఒక పేద కుటుంబంలో పుట్టింది. మా నాన్నగారి ఇష్టానికి విరుద్ధంగా ఎవరికి తెలియకుండా నేను ఆవిడ్ని వివాహం చేసుకున్నాను. నువ్వు కడుపున పడ్డావు. మా నాన్నగారికి చెప్పి ఊరు వాడ తెలిసేట్టు ఇంటికి తీసుకొద్దాం అనుకున్నప్పుడు ఒక ముఖ్యమైన పని వచ్చి నేను మలేషియా వెళ్లాల్సి వచ్చింది. నేను ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు తుఫాన్ వచ్చి ఓడ తలకిందులైంది, అందరూ చనిపోయారు. ఏ దురదృష్టవంతుడు తప్ప నేను చనిపోయానని అందరూ అనుకున్నారు. నేను తిరిగి రావడానికి 5-6 నెలలైంది. నేను వచ్చి రాగానే తిన్నగా మీనాక్షి కోసం వెళ్ళాను. అక్కడ తను లేదు. తను రాసిన ఉత్తరమే వాళ్ళ నాన్న దగ్గర ఉంది. ఆ ఉత్తరంలో నేను ఒకరిని పెళ్లి చేసుకున్నాను, నాకు మగబిడ్డ పుట్టాడు, పేరు అరుణాచలం అని పెట్టాను. నా భర్త ఇప్పుడు ఈ లోకంలో లేరు, వారు లేని లోకంలో నేను బతకలేను. దయచేసి నా బిడ్డ కోసం ఎవరు వెతకండి అని అందులో రాసింది. ఆ ఉత్తమి నా భార్య, మీ అమ్మ మీనాక్షి. మీ అమ్మ నువ్వు చూడలేదుగా, అటు చూడు. ఆనాటి నుంచి నేను నిన్ను వెతకని రోజు లేదు, వెతకని చోటు లేదు, కానీ నువ్వు దొరకలేదు. మీనాక్షి లేని చోట నేను ఉండలేకపోయాను, అందుకనే విదేశాలకు వచ్చాను. ఆ తర్వాత పెళ్లి చేసుకోలేదు, ఎన్నో వ్యాపారాలు చేశాను, కోటాను కోట డబ్బు సంపాదించాను. నాకెందులోనూ మనశ్శాంతి కలగలేదు. నాకు కలిగిన మనశ్శాంతల్లా వేలాది మందికి పని కల్పించగలిగాను, లక్షలాది పేద ప్రజలకు సహాయం చేయగలిగాను. అదొకటే నేను పెద్దవాడిని అవుతున్నాను. నువ్వు ఈ క్యాసెట్ చూసేటప్పటికీ నేను ప్రాణాలతో ఉంటాను ఉండను నాకే తెలీదు. సార్, నో, థ్యాంక్ యూ. నాదో కోరిక, కడసరి కోరిక. నేను పుట్టి పెరిగిన నా దేశ ప్రజలకి, పేద ప్రజలకి ఏమీ చేయలేదు. వాళ్ల కోసం నేను నా ఆస్తి నుంచి 3,000 కోట్ల రూపాయలు కేటాయించాను. దాని గురించి రంగాచారి నీకు చెప్పే ఉంటారు. ఒక తండ్రిగా నీకు నేను ఇప్పుడు 30 కోట్ల రూపాయలు ఇస్తున్నాను. ఏంటి, తక్కువ అనుకుంటున్నావా? నా తండ్రి పెద్ద కోటీశ్వరుడు, అయినా నాకు 30,000 రూపాయలు ఇచ్చారు. నువ్వు సమర్థుడవైతే ఈ డబ్బుతోనే నువ్వు బతకరా అన్నారు. ఆ 30,000 రూపాయలతోనే ఈ సింహాచలం ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఆ 3,000 కోట్ల రూపాయలు నీకు కావాలనుకుంటే నువ్వు 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి. అందుకు 3 నిబంధనలు. మొదటి నిబంధన, ఈ డబ్బులో 1 రూపాయి కూడా నువ్వెవరికి అప్పుగానో దానంగానో బహుమతిగానో ఇవ్వకూడదు. 2వ నిబంధన, 30 రోజులు పూర్తయ్యేటప్పటికి ఈ డబ్బు నుంచి నీ పేరును మరెవరి పేరును ఏ ఆస్తి ఉండకూడదు.
ఒక గుండె సూది కూడా ఉండకూడదు. మూడవ నిబంధన, నువ్వు ఇలా 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెడితే నీకు 3000 కోట్లు రాబోతున్నాయని ఎవ్వరికి చెప్పకూడదు. ఈ ఒప్పందంలో నువ్వు గెలిస్తే ఆ 3000 కోట్ల రూపాయలు నీవే. ఇలాంటి నిబంధనలు పెట్టాడేమిటి, వీడేమన్నా పిచ్చివాడా నువ్వు అనుకోవచ్చు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నేను చిన్నప్పుడు మా నాన్నకి తెలియకుండా ఓ చుట్ట కాల్చాను. మా నాన్నకి తెలిసిపోయింది, కానీ మా నాన్న తిట్టలేదు. చుట్టంటే నీకు ఇష్టమా నాన్న అని అడిగారు. నన్ను రమ్మని ఓ రూములోకి తీసుకెళ్లారు. రూము నిండా చుట్టలు కట్టలే, వీటన్నిటినీ తెల్లవారేలోగా మిగల్చకుండా తాగాలి అని నాకు చెప్పి తలుపులు గడేసి వెళ్ళిపోయారు. నేను రాత్రంతా గుప్పు గుప్పున చుట్ట తాగి తాగి మొత్తం ఖాళీ చేశాను. తెల్లారి తలుపు తెరిచి బయటకు వచ్చేటప్పటికీ ఆ చుట్టల వాసనకి నాకు అసహ్యం వేసింది. చుట్టంటే విరక్తి పుట్టింది. అప్పుడు వదిలేసిన చుట్ట ఇంతవరకు నేను ముట్టుకోనేలేదు. అదేవిధంగా డబ్బు అనే మత్తు మీద నీకు విరక్తి పుట్టాలి. అందుకే నీకు ఈ నిబంధనలు. ఒక్కసారి విరక్తి కలిగితే డబ్బుకు నువ్వు లొంగిపో, ప్రజలకు మంచి చేస్తావు. ఆ నమ్మకం నాకుంది, ఎందుకంటే నువ్వు నా రక్తం. నా దేవుడు నీకెప్పుడు తోడుగా ఉంటాడు. జై హింద్. అరుణాచలం, 30 కోట్లు తీసుకుపోతావా లేక 30 కోట్లను 30 రోజుల్లో ఖర్చు పెట్టి 3000 కోట్లు తీసుకెళ్తావా? దానికి తగ్గట్టు నేను డాక్యుమెంట్ రెడీ చేయాలి. వద్దండి, వద్దు. నాకు 30 కోట్లు వద్దు, 3000 కోట్లు వద్దు. అనాథన అనే బాధను గుండెల్లో పెట్టుకుని పట్టణానికి వచ్చాను. మీరు ఆ బాధను తొలగించారు, నా తల్లిదండ్రులను చూపించారు, నేను ఎవరో తెలుసుకున్నాను. ఆ మేలు చాలు. నా తండ్రి ఆస్తులు మీరు ఏదైనా నాకు ఇవ్వాలనుకుంటే ఈ క్యాసెట్ నాకు ఇవ్వండి. అమ్మా నాన్న ఎవరో తెలియని ఒక అనాథని చెప్పి నన్ను అవమానించిన వాళ్ళందరికీ ఈ క్యాసెట్ చూపించి స్వయం కృషితో ఎదిగిన పెద్ద కోటీశ్వరుడు సింహాచలం గారు నా తండ్రి, మహా ఉత్తమి మీనాక్షి దేవి గారే మా అమ్మ అని నిరూపించుకుంటాను. మరి 3000 కోట్ల రూపాయల ఆస్తి? అయ్యా, ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలకి ఇచ్చే నిజమైన ఆస్తి ఏ రోగం లేని ఆరోగ్యకరమైన శరీరం, తెలివితేటలు, అవి నాకు ఇచ్చారు. అది చాలు. మా నాన్నగారు ఆశయం వారు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం పేదలకు చెందాలని. ఆ బాధ్యత నిజాయితీ గల మీకు అప్పగించారు. నాకిచ్చే 30 కోట్లు కూడా మీరే తీసుకోండి. నేను కష్టపడి సంపాదించి నా వల్ల అయినంత వరకు నేను ఇస్తాను. అదంతా పేదలకు అందించండి. మా నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది. మరి మీ నాన్నగారు దాచి ఉంచిన ఆస్తి అంతా వద్దు అంటావా? అయ్యా, మీసం వచ్చిన వాడల్లా మగాడు కాదు. మీసం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంత ఆస్తిపరులైనా అందులో ఒక్క చెల్లిగవ కూడా తాకుండా తను కష్టపడి సంపాదించి వాళ్ళకి ఎవడైతే తిండి పెడతాడో వాడేనయ్యా అసలైన మగాడు. నేను మగాడిని. నా తల్లిదండ్రులను కూర్చోబెట్టి పోషించడానికి వాళ్ళు ప్రాణాలతో లేరు. వాళ్ళు సంపాదించిన డబ్బు అనుభవించడానికి నాకు హక్కు లేదు. వస్తాను. ఏంటి అరుణాచలం, ఇలా ఉన్నట్టుండి ఊరికి బయలుదేరావు? భర్తవరాయా, ఈ క్యాసెట్ ముందు మా నాయనమ్మకు వేసి చూపించి నా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు అర్థమయ్యేటట్టు చేస్తాను. సరే సరే, నాగలి పట్టుకుని దున్నుకుంటూ అక్కడే కూర్చోక తొందరగా తిరిగి వచ్చే. సరే సరే, నువ్వు వెళ్ళు. వస్తాను. రైట్ డ్రైవర్ గారు, రైట్ రైట్. ఆంజనేయ, ఆంజనేయ, నా రుద్రాక్ష, నా రుద్రాక్ష. పట్టుకోండి, పట్టుకోండి, రూపాయల నిధిని కొట్టేయడానికి 5 సంవత్సరాలుగా మనం గోతికార నక్కల్లా కాసు కూర్చున్నాం. ఉన్నట్టుండి అరుణాచలం రాగానే టక్కున ఆగిపోయింది.
ఇప్పుడు అరుణాచలం వెళ్ళిపోయాడు. ఆస్తి మొత్తం ట్రస్ట్ పేరుకు వస్తుంది. ట్రస్ట్ మనమే కదా, అనుభవించేద్దాం. మనం అని అనుకోవడం తప్పు. మన పైన రంగాచారి అని ఒకరున్నారు, వారిని మర్చిపోయారా? ఆయనేం పెద్ద హరిశ్చంద్రుడా? ఆయనకి ఒక భాగం ఇచ్చి నాకు మీరు ఎలా ఎరవేశారో అలాగే ఆయనకి ఎరేస్తే సరి. చూడండి చంద్రమౌళి గారు, నీతి నిజాయితీ న్యాయం ధర్మం వీటికంటూ ఒక ఆకారం ఉంటే అది మన రంగాచారి గారే. అందుకే సింహాచలం గారు ఇంత పెద్ద బాధ్యత వారికి అప్పగించారు. నేను అప్పుడే అన్నా ఇదేం వర్కౌట్ అవ్వదు అని. వర్కౌట్ అవుతుంది. ఎలా? రంగాచారి హార్ట్అటాక్ తో చేస్తే ఆరోగ్యంగానే ఉన్నారుగా, హార్ట్అటాక్ ఎలా వస్తుంది? మనం వచ్చేట్టు చేద్దాం. ఆస్తికి వారసుడు వెళ్ళిపోయాడు, ఆస్తిని కాపాడేవాడే పంపేద్దాం, అప్పుడు ఆస్తి మంద అవుతుంది. అరుణాచలం, నువ్వేదో అపార్థం చేసుకుని మాట్లాడుతున్నావు. నేను ఎంత చెప్పినా నమ్మరంటండి. నమ్మమంటే ఎలా నమ్మను? నువ్వు తప్పుగా చెప్పింది సామాన్యమైన వ్యక్తుల గురించి కాదు. వాళ్ళందరూ పెద్ద కోటీశ్వరులు, సొసైటీలో గౌరవ మర్యాద ఉన్నవాళ్ళు. 20 సంవత్సరాలుగా నాకెంతో తెలుసు. అందుకే ఈ బాధ్యతలో వాళ్ళు కూడా నాతో చేర్చుకున్నాను. హలో మేడం, అందరూ వచ్చేసారు. ఓకే, డాడీ వాళ్ళు వచ్చేసారు. నువ్వు ఇక్కడే ఉండమ్మా, రా వెళ్దాం. ఎక్కడికి? నువ్వు రావయ్యా, వీళ్ళ గురించే గాను అన్నది. ఎస్ మిస్టర్ రంగాచారి, ఇప్పుడే వెళ్ళా ఇంతలోనే రమ్మన్నారు. సారీ జెంటిల్మెన్, ఇలా చెప్తున్నానని అపార్థం చేసుకోకండి. సింహాచలం గారి ఆస్తి మీరు కాజేయాలని ప్లాన్ వేస్తున్నట్టు అరుణాచలం సందేహపడ్డాడు. ఆస్తి కాజేయడానికి ప్లాన్ వేశామా? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి ఏం మాట్లాడుతున్నాను? నా కళ్ళారా చూశాను, చెబుతారా విన్నాను. ఈ 3,000 కోట్ల ఆస్తిని కాజేయాలని మీరు మాట్లాడుకోవాలా? అంతేకాదు సార్, మిమ్మల్ని క్లోజ్ చేయాలని కూడా ప్లాన్ వేశారు సార్. అయ్యో ఐఎమ్ సారీ సార్, వారికి మా మీద ఇంత అనుమానం వచ్చాక ఇక మేము ఇక్కడ ఉంటాం మంచిది కాదు. ఒకవేళ రేపు ఏదైనా తప్పు జరిగిందని అనుకోండి, మీరు కూడా మమ్మల్ని అనుమానిస్తారు. సార్ అబద్ధం ఆడుతున్నాను, వీళ్ళు నటిస్తున్నారు, నమ్మకండి. నేను అబద్ధం చెప్పను. కావాలంటే మా ఊరు అన్నవరం వెళ్ళి అడగండి, నా గురించి చెప్తారు సార్. వీళ్ళందరూ నెంబర్ 1 కేడీలు సార్. పైకి సూటు బూటు కోటు వేసుకుని అందరూ మోసం చేస్తున్నారు. వీళ్ళు సెంట్రల్ జైల్లో కాదు సార్, అండమాన్ జైల్లో ఉండాల్సిన వాళ్ళు. తొంగదారు సార్. అరుణాచలం మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మరి? అరుణాచలం ఆగు ఆగు, కాస్త సభ్యతగా నడుచుకో. వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళను అనుమానిస్తే నన్ను అనుమానించినట్టు అవుతుంది, వీళ్ళని అవమానపరిస్తే నన్ను అవమానపరిచినట్టు అవుతుంది. సార్ నేను ఒక్క మాటలో చెప్పు, 30 కోట్ల రూపాయలతో వెళ్ళిపోతావా లేక 3,000 కోట్ల రూపాయల సవాలు ఒప్పుకుంటావా? సవాలే ఒప్పుకుంటాను. దాట్స్ గుడ్. ఒక్క నిమిషం ఉండు, నేను వెళ్ళి డాక్యుమెంట్స్ తెస్తాను. పల్లెటూరు, 3,000 కోట్లకు ఆశపడి 30 కోట్లు అనవసరంగా వదులుకోకు. మాట్లాడకుండా దొరికింది తీసుకుని వెళ్ళా. ఏంటి వెళ్ళాలా? నేనా? ఇదేమన్నా నీ అబ్బా సొత్తు అనుకున్నావా? నా తండ్రి సొత్తురా. 30 కోట్లకి ఎన్ని సున్నాలో నీకు తెలుసా? తెలీదండి. 30 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో నిజంగా తెలీదు, కానీ 30 కోట్లు అంటే ఎంతో తెలుసు. ఇంకోటి తెలుసు, ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం కష్టం, ఖర్చు పెట్టడం మహాసులభం అని. ఏ బస్తీ ఏమన్నా? నేను పల్లెటూరా? పల్లెటూరు అంటే నీ దృష్టిలో అంత తేలిక? ఇంకో 30 రోజులు చూడు, గెలవబోయేది కోటు టయ్యా లేక పంచ తువ్వాలా అని. ఇలా చూడు, మర్యాదగా మేము చెప్పేది విను. ఇప్పుడు నేను చెప్పేది మీరు వినండి. మీరు ఎటువంటి దుర్మార్గులో ఊరు వాడ అంతా నేను బట్టబయలు చేసి తీరుతాను. నా తండ్రి సింహాచరం గారి ఇష్ట ప్రకారం ఆ 3,000 కోట్ల ఆస్తి అంతా ఏమీ లేని పేదవాళ్ళకి చేరాలని దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు. సత్యం. అరుణాచలం ఇవ్వో, నువ్వు సంతకం పెట్టాల్సిన డాక్యుమెంట్స్ సంతకం పెట్టు. అరుణాచలం సార్, ఇప్పుడు 12 అయింది, ఇవాళ 14, వచ్చే నెల 14 తేదీన ఇదే 12 గంటలలోపు 30 కోట్ల రూపాయల డబ్బు నువ్వు ఖర్చు పెట్టాలి. ఒక్క సెకండ్ దాటినా కూడా 3,000 కోట్ల రూపాయలు ఆస్తి నీకు దక్కదు, ట్రస్ట్ అవుతుంది. అర్థమైందా? సరే సార్. అరుణాచలం, ఇదంతా మీ నాన్న సింహాచలం గారి ఆస్తిలో ఒక భాగం. నువ్వు 30 రోజుల్లో ఖర్చు చేయాల్సిన 30 కోట్ల రూపాయల డబ్బు ఇందులో ఉంది. మీ నాన్నగారి కండిషన్స్ కూడా నీకు జ్ఞాపకం ఉన్నాయనుకుంటాను. ఏదేమైనా నా ధర్మం, ఇంకోసారి చెప్తాను. కండిషన్ నెంబర్ 1,
ఈ డబ్బును నువ్వు దానంగానో అప్పుగానో ఎవరికి ఇవ్వకూడదు. కండిషన్ నెంబర్ 2, ఈ డబ్బు మూలంగా నీ పేరునో నీకు తెలిసిన వాళ్ల పేరునో ఎటువంటి ఆస్తి కొనకూడదు. కండిషన్ నెంబర్ 3, 30 రోజుల్లో 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నీకు 3000 కోట్ల రూపాయల ఆస్తి దక్కుతుందన్న విషయం మనకి తప్ప ఇంకెవ్వరికి తెలియకూడదు, నా కూతురుతో సహా. తర్వాత ఈ 30 రోజుల్లో నీ ఖర్చులు లెక్కలు చూడడానికి మా అమ్మాయి నందినిని నీకు సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాను. ఏం జెంటిల్మెన్, ఓకే కదా? ఓకే ఓకే. డాడీ పిలిచారా? నందిని, ఇందులో 30 కోట్ల రూపాయలున్నాయి. వచ్చే 4 రోజులు నువ్వు అరుణాచలంతోనే ఉంటున్నావు. ఆయన ఖర్చు పెట్టే ఒక్కొక్క రూపాయికి ఒక్కొక్క పైసాకి అయిన బిల్స్, వోచెస్, రిసీట్స్ అన్ని నీ దగ్గర ఉంచుకుంటున్నావు, మేము అడిగినప్పుడు ఇస్తున్నావు. ఓకే ఓకే డాడీ. అరుణాచలం, ఇది మీ నాన్నగారి ప్రత్యేక స్థలం. ఇంతవరకు ఇందులోకి నేను మీ నాన్న తప్ప వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, వీళ్ళు కూడా రాలేదు. మహాబరువైన బాధ్యతను తలకెత్తుకున్నావు. ఆల్ ది బెస్ట్. 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టగలవా? ఇవి లెక్క పెట్టడానికే నీకు 20 రోజులు పడుతుంది. ఎనివి, ఆల్ ది బెస్ట్. చూద్దాం చూద్దాం. ప్రతాపు, ఏంటో చెప్పండి. ఇతన్ని చూస్తుంటే చాలా ఘటికుడిలా ఉన్నాడు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఈ కొత్త అరుణాచలం చూస్తున్నారా? అదే పాత అన్నవరం అరుణాచలం. ఆ రోజు అడిగారే శుభలేఖలు వచ్చి వేయడానికి ఫలానా అని, ఆ ఫలానా ఎవరో చెప్తాను వినండి. మీనాక్షి కంపెనీస్, మీనాక్షి ఎక్స్పోర్ట్స్, మీనాక్షి షిప్పింగ్, మీనాక్షి కంప్యూటర్స్, మీనాక్షి ఇండస్ట్రీస్, మీనాక్షి ఫైనాన్స్ లిమిటెడ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో మాత్రమే కాదు, అమెరికా, లండన్, ప్యారిస్, జపాన్, సింగపూర్, మలేషియా, బర్మా అన్ని దేశాలలో వ్యాపార రంగంలో విజయ పతాకం ఎగరేసిన ఏకైక తెలుగు సింహం సింహాచలం. మీరడిగిన ఫలానా, వారే నా తండ్రి, వారి ఏకైక వారసుడు, ఏకైక పుత్రుడు, వాడే అరుణాచలం. ఆ అరుణాచలం నేనే. ఇప్పుడు మీ అమ్మాయి వేదవతిని అరుణాచలానికి ఇచ్చి చేయడానికి మీకు ఎటువంటి ఆక్షేపణ లేదుగా మామా? అల్లుడు, అది లగ్నం వచ్చే నెలలో పెట్టండి, ఎందుకంటే అంతవరకు అన్నగారు బిజీ. డేట్ మీరు ఫిక్స్ చేయండి, చోటు నేను ఫిక్స్ చేశాను. పెళ్లి జుజుబి నేల మీద కదా, ఆకాశంలో, విమానంలో జమ్మని ఎగరెగరి తాళి కడతాను. వస్తా. బొమ్మ ఎలా ఉంది? అతయ్య వస్తా, బొమ్మ వస్తా. గుడ్ మార్నింగ్ సార్. అయితే
వెల్కమ్ అరుణాచలం. ఉండటానికి రూమ్స్ బుక్ చేశాను నీకు, నాకు, సెక్రటరీకి. ఎన్ని రూమ్లు బుక్ చేశావు? మూడు రూమ్లు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. ఏడు రూమ్లా? ఏడు రూములు కాదు, ఏడు అంతస్తులో ఉన్న అన్ని రూములు బుక్ చేయి, పైన ఖాళీ స్థలంతో సహా. మేనేజర్. ఎస్ సార్. ఇక్కడ ఉన్న అన్ని రూములు నాకు కావాలి. ఐ యామ్ సారీ సార్, ఆల్రెడీ ఫ్యూ రూమ్స్ ఆర్ ఆక్యుపైడ్ బై ఫారినర్స్. మీదే రాష్ట్రం? ఆంధ్ర. ఆంధ్ర అంటున్నారు, తెలుగు మాట్లాడతావా మనమా? తెల్లవాళ్ళు కొన్ని గదులు ముందుగానే తీసుకున్నారని చెప్తున్నారు. తెల్లవాళ్ళని ఎప్పుడో పోండని గాంధీ వెళ్ళగొట్టారు కదా, ఇంకా ఎందుకున్నట్టు వాళ్ళని వెళ్ళమండి. సార్ క్షమించాలి సార్, వాళ్ళని బయటికి పంపడానికి, మీరు నెల రోజులు ఇక్కడ ఉండటానికి 1.5 కోటి ఇవ్వాల్సి ఉంటుంది. 1.5 కోట? జూజుబి, నేను 2.5 కోట్లు ఇస్తాను. ఆ సెక్యూరిటీ. మిస్టర్ ఆంధ్ర. ఎస్ సార్. ఇప్పుడేమంటారు? మీరు హ్యాపీగా ఉండదు. అది అరుణాచలం, మనం ముగ్గురం ఉండటానికి 7 అంతస్తులు అద్దెకి తీసుకున్నావే, ఏం చేద్దామని? ఏం చేస్తానా? ఆ టేపు చూడు. హాయ్. హాయ్. ఇంకా వస్తారు చూడు. హాయ్. హాయ్. కమాన్ యా. బాగుండు బాగుండు. ఇప్పుడు వీళ్ళే వచ్చారు, ఇక మీద వస్తూనే ఉంటారు. అరుణాచలం, వీళ్ళందరినీ చూస్తుంటే కేరా ప్లాట్ఫారం లా ఉన్నారు. వీళ్ళందరినీ లోపలికి వదిలితే హోటల్ని ప్లాట్ఫారం లా మారుస్తారేమో. తమరెవరు? జరదా బీడా. పాత కథ మరవకూడదు. అల్లుడు అల్లుడు మావా. అల్లుడు మావా. అల్లుడు మావా. నువ్వు పెద్ద కోటి చూడవేమని విన్నాను, కానీ ఇంత పెద్ద ఇల్లు కడతావని అనుకోలేదు బాబోయ్. ఇది ఇల్లు కాదయ్యా, హోటల్ అయ్యా. రెండు ఒకటేనయ్యా. నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్లో అన్నావు. అదే కదా. అదే అదే. అయ్యో అరుణాచలం, ఎవరి అడిగి పంది? అరుణాచలం అరుణాచలం, నాకు జ్ఞానానికి రెండు గదులు ఇప్పించవా? పక్క పక్కనే ఉన్నాయి, పైగా పైకి కిందకి వస్తూ పోతూ ఉన్నాయి. మేమిద్దరం జాలీగా మాట్లాడుకుంటాం. ఏ జ్ఞానం? అదే కదా. అదే అదే. అవి గదులు కాదయ్యా, లిఫ్ట్ అయ్యా. తెలుసయ్యా, నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్లో అన్నావు. అయ్యో అరుణాచలం, చంపుతున్నారే. ఇదే సార్ మీ ఛాంబర్. ఇన్ఫాక్ట్ ఇట్స్ ఏ స్టేజ్ రూమ్ సార్. ఇంతవరకు ఇక్కడ ప్రిన్స్ చార్లెస్, మైకేల్ జాక్సన్, జార్జ్ బుష్, టాటా బిర్లా, ఈ ఐగురే ఉన్నారు. వాళ్ళ తర్వాత మీకే మా ఎండి గారు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ రూమ్ కి ఓ రోజుకి అద్దె ఎంత? 50,000 రూపాయలు. ఏమిటి 50,000? ఇందులో డిస్కౌంట్ కూడా ఉంటుంది. నో నో, నేను రూమ్ కి రోజుకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, 30 రోజులు ఉంటాను, 30 లక్షలు. మేడం నోట్ చేసుకోండి. అరుణాచలం, ఎందుకు ఇన్ని చెప్పులు, కళ్ళజోళ్ళు, డ్రెస్సులు కొట్టు పెట్టబోతున్నావా? ఇవన్నీ వీరు నెల రోజుల వరకు వేసుకుపోయే డ్రెస్. ఏంటి ఇవన్నీ? ఒక్క నెల కోసమా? ఒక్క నెల అద్దెకేగా తీసుకున్నారు? ఎస్ సార్. డబ్బు ఎంత? టోటల్ గా 75 లాక్స్ సార్. సారీ, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవన్నీ గనుక కొన్నట్టయితే ఇంకా చీప్ గా వచ్చేవి, అద్దెకెందుకు తీసుకున్నావు? మనం వదిలే శ్వాస కూడా ఒంట్లో అద్దెకే ఉంటుంది మేడం. హలో గాయ్. వీళ్ళెవరు? మీరే కదా సార్ చెప్పింది. ఓ ఎస్ ఎస్. ఈవిడ మీ అందాన్ని కాపాడడానికి వచ్చిన బ్యూటీషియన్, ఈవిడ మీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి వచ్చిన ఫిజిషియన్, ఈవిడ మీ డైట్ చూసుకోవడానికి వచ్చిన డైటీషియన్, వీళ్ళిద్దరూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన మ్యూజిషియన్స్. కానీ సార్ వీళ్ళు కొంచెం కాస్ట్లీ, రోజుకి 5,000 అడుగుతున్నారు. 5,000? అవును సార్. 50,000 అండి. నెల రోజులు కదా సార్? కాదు, ఒక్క రోజుకి. మీకు ఓకేనా మేడం? ఓకే కాదు సార్. మీరు నన్ను మేడం అని పిలవటం ఓకే కాదు, నన్ను నందిని అనే పిలవచ్చు. నందిని? ఏం సార్? ఊరికే ఒకసారి పిలిచి వచ్చాను. దౌర్భాగ్యులారా, ఏం చేస్తున్నారా ఇక్కడ? రే రే బేడా, ఇలా రావాయ్. రేయ్ ఎవన్రా బేడా అంటున్నావు? సే కార్తవరాయ్. అదేంటి సే కార్తవరాయ్, షూ కార్తవరాయ్? బేడా అంటేనే బాగుంది, మన జ్ఞానానికి ఏదో డౌట్ వచ్చింది అడుగు. అదేం లేదు బేడా, మా అవ్వ శని స్నానం చేయమని చెప్పింది, నేను ఇందులో చేస్తా. నువ్వే ఓ శని, నీకో శని స్నానమా? ఎలాగోలా చావు. రేయ్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఈ తటాకమున మా తోపీరమును పరిశుభ్ర పరిచుంటుంది. కాసేపు ఉంటే నీ ఒళ్ళు నేను పరిశుభ్రం చేస్తాను. అయ్యో వీళ్ళ ఎంత భరించ లేకపోతున్నాను రా బాబు. అరుణాచలం, ముందే బండోళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పు. వీళ్ళ హింస భరించలేకపోతున్నాను, వీళ్ళు చేసే ఆగడాలకి హోటల్ అల్లాడిపోతుంది. అమ్మా ఆ డబ్బానికి ఎంత ఖర్చు అయిందో చెప్పమ్మా.
Room rent 2.5 crores, restaurant bill 4 lakhs, court suits 75 lakhs, total 3 crores 29 lakhs. విన్నావా? ఇలా అయితే చివరికి చిల్లికవ కూడా మిగలదు. అందుకే ఇక వీళ్ళందరిని పిలిపించింది. ఏంటి నువ్వు అనేది? భార్తవరాయ, తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకు తచ్చిపోయేవాడే మూర్ఖుడు. ఎందుకంటే ఆ డబ్బు తర్వాత ఎవరో అనుభవిస్తారు గనక. తను సంపాదించిన డబ్బు తనే అనుభవిస్తాడు చూడు, వాడే తెలివైన వాడు. ఇంతవరకు డబ్బు ఖర్చు చేసి అరుణాచలాన్ని చూసావు, ఇంకా డబ్బు సంపాదించబోయే అరుణాచలాన్ని చూస్తావు. అందుకు 3 దారులు ఉన్నాయి. ఏంటవి? లాటరీ టికెట్స్, గుర్రాల రేస్, సినిమా షో కంటే సినిమా తీయటం. అయ్యో, వీటిలో ఇంతవరకు పోగొట్టుకున్న వాళ్ళనే చూసావు, గెలిచిన వాళ్ళని చూడలేదే. ఇక నువ్వు గెలిచేవాడిని చూడబోతున్నావు, అరుణాచలాన్ని చూడబోతున్నావు. ఏమిటి సురేష్, టైం అవుతుంది, ఇంకా అవ్వలేదా? అయిపోయిందన్నా. రై పట్టాది, ఎక్కడికరా బయలుదేరావు? అమ్మా, అరుణాచలం హైదరాబాద్ లోనే ఉన్నాడు. వాడు అనాథ కాదు, కోటీశ్వరుడైన సింహాచలం గారి ఒక్కగానొక్క కొడుకు. వాడిని చుట్టానికే వెళ్తున్నా. వాడు సింహాచల కొడుకు, నీ కొడుకు కాదు. కాదమ్మా, నేను వెళ్ళి వెళ్ళు. వెళ్లే ముందు నా రుణం తెచ్చుకుని వెళ్ళు, నాకు తలకొరికి పెట్టేళ్ళు. అరుణాచలం, నువ్వు చెప్పిన డైరెక్టర్స్ అందరూ వచ్చారు. వారు శివరాజా, వారు రాజవంశీ, వారు కేవీవీ, వీరు జీకే. కూర్చోండి, అందరూ కాఫీ తాగారా? నేను మిమ్మల్ని పిలిపించినందుకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను సినిమా తీయాలనుకుంటున్నాను, కంపెనీ పేరు అరుణాచలం ప్రొడక్షన్స్. ఎంత పెద్ద కోటీశ్వర్లు, సడన్ గా పిక్చర్ ఎందుకు తీయాలనుకున్నారు? మంచి ప్రశ్న. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఇలా చూడండి, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, అతనెవరో నలుగురికి తెలియదు. అతనెవరో నలుగురికి తెలియాలంటే ఈ రోజుల్లో 2 దారులు. ఒకటి, తను రాజకీయాల్లో ఉండాలి, లేదా సినిమా తీయాలి. నాకు రాజకీయాలు ఇష్టం లేదు, అందుకే సినిమా తీయాలనుకున్నాను. పిక్చర్ చిన్న పిక్చరా పెద్ద పిక్చరా? ఈ హోటల్ చిన్న హోటల్ పెద్ద హోటల్? పెద్ద హోటలే, పెద్ద పిక్చరే. కానీ ఓ షరతు, ఈ పిక్చర్ని 10 రోజుల్లోనే పూర్తి చేయాలి. పిక్చర్కి అయ్యే ఖర్చు 10 కోట్లు. ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ మాత్రం కాకూడదు. ముఖ్యమైన విషయం, పిక్చర్ 10 రోజుల్లోగా రెడీ అవ్వాలి. చెప్పండి, మీరు ఎవరు చేయగలరు? మీరు రెడీయా? ఇండస్ట్రీలో నాకంటూ మంచి పేరుంది సార్, దాన్ని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, వెళ్ళొస్తాను. మీరు? వారికైనా ఇండస్ట్రీలో మంచి పేరుంది సార్, ఇక ముందే నేను పేరు తెచ్చుకోవాలి, వస్తాను సార్. ఇందులో మీరే హీరోగా నటిస్తున్నారా? నేను ఇప్పుడు నటిస్తూనే ఉన్నాను. ఎందుకులేండి, హీరో ఎవరన్నారుగా? పెద్ద హీరో, చూస్తే మీరు షాక్ అయిపోతారు. చూడండి, ఏం లేచారు సార్? అపార్థం చేసుకోకండి, జనరల్గా హీరో పోస్టర్ మీద మనుషులు పెట్టి పేడగొట్టిస్తారు, ఏన్ని హీరోగా పెడితే గొడ్లే వచ్చి పేడేస్తాయి. ఐఎమ్ సారీ. సార్, మీ పిక్చర్ని నేను ఒప్పుకుంటున్నాను. మామ సంతోషంగా, థ్యాంక్ యూ మిస్టర్ జీకే. నందని, వారికి 5 కోట్లు అడ్వాన్స్. ఇటుపక్క అరుణాచలం పిక్చర్ తీయబోతున్నాడట, జీకే అనే పెద్ద డైరెక్టర్ని పెట్టి 10 రోజుల్లో 10 కోట్ల రూపాయలతో పిక్చర్ తీయబోతున్నాడట. విష్ నాట్ జస్ట్ వాచ్ అవుట్. అరుణాచలం ప్రారంభించాడు. ప్రారంభించేది అరుణాచలమే అయినా, ఫినిష్ చేసేది విశ్వనాథ్. అర్థం కాల, అతన్ని నేను కంట కనిపెడుతూనే ఉన్నాను. అతని నెక్స్ట్ మూవ్ కూడా నాకు తెలుసు. ఏంటది? రేస్. మనం కూడా గుర్రం మీద కడతామా? ఎన్ని గుర్రాలు పరిగెడుతున్నాయి? 13 గుర్రాలు పరిగెడుతున్నాయి. అరుణాచలం, ఏ గుర్రం మీద కడతాం? అన్ని గుర్రాల మీద కట్టు, ఒక్కొక్క గుర్రం మీద ఒక్కొక్క కోటి. ఏదో ఒక గుర్రం గెలుస్తుంది. అదేగా, అదే అదే. ఏ, మిగతా 12 ఓడిపోతాయి అయ్యా. అరుణాచలం, ఏ అల్లుడు చెప్పినాడు చెయ్యి. హింస. వచ్చింది 4 కోట్లు, పోయింది 9 కోట్లు. కార్తవరాయ, నెక్స్ట్ రేస్ లో ఒకే గుర్రం మీద 2 కోట్లు కట్టి పోయింది రాబడతాను చూడు. ఏ గుర్రం మీద? 6 నెంబర్ గుర్రం మీద 2 కోట్లు కట్టు. 2 కోట్లా?
ఆ గుర్రం మీద కట్టిన వాడు ఆల్రెడీ బయట ముష్టెత్తుకుంటున్నాడు. ఆరో నెంబర్ గుర్రం చరిత్రలో గెలిచిందే లేదు. అల్లుడు చెప్పినాడు చెయ్యి. అదే అదే అల్లుడు. అరుణాచలం, నువ్వు చెప్పినట్టు డబ్బు కట్టేశాను, ఇక దేవుడే దిక్కు. They're about to begin for the second race. And the away it races for the second race of the afternoon. And in the LED goes horse number 2, followed by horse number 6. Then comes Superman, maneuvering the way to center. And 6 coming from Bay Behind to join the front runners now. It is now 6 that is coming to the front runners now. And it's like taking on running now. It is 6. మన గుర్రమే ముందొస్తున్నట్టుగా ఉంది. Mr. Arunachalam gains rupees 8 crores in cash. Such a huge sum of money in racing. This is indeed a record. Congratulations, sir. Congrats, sir. ఇప్పుడు గెలవని ఈ గుర్రం మీద ఎలా కట్టాలనిపించింది సార్? You are very lucky, sir. మీరు చాలా అదృష్టవంతులు సార్. పోయి పోయి పరిగెత్తలేని గుర్రం, దాన్ని మీరు గెలిపించారంటే గ్రేట్. ఏముంది, జాకెట్ని కవర్ చేసాం, డబ్బు ఎక్కువ ఖర్చయింది. ఓ పర్వాలేదు, వదిలే, మొత్తంగా దోచుకుందాం. హలో నందిని, షూటింగ్ ఎంత అయిపోయిందా? అయిపోయింది సార్, సాంగ్ మాత్రమే బ్యాలెన్స్. వెరీ గుడ్. మా బామ్మ, మా మామయ్య, మా మామయ్య కూతురు. ఎవరి అమ్మాయి? లాల్ రంగాచారి గారు ఒకే కూతురు. నాకన్నీ ఇవిడే, సెక్రటరీ, ఇంటెలిజెంట్ గర్ల్. రండి లోపలికి వెళ్దాం. లేడీ ఎండలు బాయ్. అరుణాచలం, వీడి హింస ఎప్పుడు తీరుతుందో తెలియడం లేదే సార్. ఏంటయ్యా షార్ట్ అడి సార్? డైరెక్టర్ సార్, సీన్ ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పండి. హీరోయిన్ అంతపురంలో పడుకున్నారు, మీరు ఆమెను చూడటం దొంగతనంగా వచ్చారు. మీరు ఆమెను చూడటం, ఆవిడ మిమ్మల్ని చూడటం, అలాగే కట్టేస్తే సాంగ్ సార్. అంతే కదా, ఎటు పక్కన వచ్చి రావాలి. రెడీయా? రెడీ సార్. ఆల్ రైట్, సౌండ్ అనే. దుత్తుకు దుత్తుకు దూతియా దుత్తువారే, దుత్తుకు దుత్తుకు దూతియా దుత్తువారే, దుత్తుకు దుత్తుకు దూతియా దుత్తువారే, దుత్తుకు దుత్తుకు దూతియా దుత్తువారే. లవ్లీ లవ్లీ గీతాంజలి, ఆల్ రౌండర్ నేనేచలి, వేడుకో గారు వేడుకో. దుత్తువారే.
సత్తని కళ్ళు పొడిచే పిడికడంత నడుమునే మళ్ళీ మళ్ళీ వచ్చి పులకరంత లెట్టి నన్ను మత్తులను ముంచి ఓడలు బళ్ళు అవుతాయి. ఒక్కొక్కప్పుడు బళ్ళు ఓడలు అవుతాయి. ఒకని నమ్మి నేను 2 కోట్ల రూపాయలకు షూరిటీ సైన్ చేశాను. వాడు ఉన్నటువంటి కనపడకుండా పోయాడు. ఇప్పుడు ఆ డబ్బు నేను కట్టాల్సి వచ్చింది. మరింకే కట్టేస్తే పోలా, మన దగ్గర లేని డబ్బా. ఉన్నట్టుండి కట్టాలంటే నేనేమన్నా అరుణాచలానికి మళ్ళీ బాగా డబ్బున్న వాడినా కోటీశ్వరుణ్ణా? నేను ఆ డబ్బు కట్టలేదంటే జైలు ఉండాల్సి ఉంటుంది. మరి ఆయన అడగచ్చు కదా. ఎలా చెప్పమ్మా, అల్లుడి దగ్గరికి వెళ్ళి నేను. సరే, మీరేం అడగక్కర్లేదు, నేను వెళ్ళి అడుగుతాను. ఏమిటనమ్మా, నా పరువు మర్యాద అన్ని ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి. ఏమి డాడీ, అరుణాచలం నా కోసం ప్రాణాలు ఇస్తాడు. యాక్చువల్ 2 కోట్లు ఇప్పుడేమిటి? యూ డోంట్ వరీ, నేను తీసుకొస్తాను. అరుణాచలం, అరుణాచలం, సినిమా చూసిన వాళ్ళంతా ఏమంటున్నారు? ఏమంటున్నారా, 10 కోట్లు గోయిందా? ఇలా చూడు కర్తవరాయ, వ్యాపారంలో లాభ నష్టాలు సహజం. ఓపెన్ చేద్దాం, ఈ జ్ఞానం గడతోనే ఇంకో పిక్చర్ తీసి సక్సెస్ చేద్దాం. కొంచెం ఆగు, నిన్ను నమ్మి బేడా కొట్టు కూడా మూసేశాను. ఇలాంటి మాట ఇంకొకసారి నీ నోట విన్నాను, ఆ జ్ఞానం గాడిని చంపి నేను ఆత్మహత్య చేసుకుంటాను. సినిమాని కాపాడినవాడిని అవుతాను, నిన్ను కాపాడినవాడిని అవుతాను. సార్, మిమ్మల్ని కలవటానికి సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. అరుణాచలం, నేను రాను, వాళ్ళు తనడానికే వచ్చుంటారు. నూరా. నమస్కారం సార్. ఎలాంటి సినిమా తీశారండి, బ్రహ్మాండంగా ఉందనుకోండి. తుక్కు రేగిపోయింది సార్. నట విదూషక, నట శేఖర,
నట మార్తాండ ఎక్కడ సార్ అందాల జ్ఞానానందం. అడుగో మా హీరో. అన్న, ఈ పిక్చర్ రిలీజ్ అయిన వెంటనే మిమ్మల్ని బుక్ చేయడానికి ఇంగ్లీషు, హిందీ, కొంకణి అన్ని భాషల నుంచి ప్రొడ్యూసర్లు వస్తారన్న. దయచేసి వెళ్ళిపోకండి అన్న. మీ సేవ మన తెలుగు కళలకు నవత్రోవ. అరుణాచలరా, దిగులు పడకండి. తెలుగేనా దైవం, ఆహా, తెలుగేనా హృదయం, ఆహా, తెలుగేనా గడియారం, ఆహా. ఎంత అభిమానం, ధనము మీకు, సినిమా మాకు. ఈ సినిమా మేము కొని తీరాలని నిర్ణయించుకున్నాం. చాలా సంతోషం అండి. కానీ క్షమించండి, ఈ పిక్చర్ నేను నమ్మట్లేదు. నేను రిలీజ్ చేస్తున్నాను, ఇక మీరు వెళ్ళచ్చు. అరుణాచలం, నువ్వు కేవలం బుర్రగడ చెడిపోయిందా? వచ్చిన లక్షణం వద్దంటున్నావు, అడిగిన రేటుకు తోసాయి. కాదు, ఈ పిక్చర్ నేను రిలీజ్ చేస్తాను, చెప్పాను కదా. వదిలే. మీకు ఫోన్. ఎవరు? విశ్వనాథ్. అరుణాచలం. వాట్ ప్రొడ్యూసర్ సార్? పిక్చర్ నువ్వే రిలీజ్ చేస్తున్నావట? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అరుణాచలం, నువ్వు రిలీజ్ చేయలేవు. ఎందుకంటే ఇంకో నెల రోజులు ఆంధ్రదేశంలో ఉన్న అన్ని థియేటర్స్ నేనే బ్లాక్ చేశాను. ఏప్రిల్ 14 ఇంకా ఎన్నో రోజులు లేదు. వచ్చిన వాళ్ళకి ఆ పిక్చర్ని నువ్వు ఇవ్వలేదనుకో, ఈ 10 కోట్ల రూపాయల సినిమా నీ సొత్తు అవుతుంది. కండిషన్ నీకు జ్ఞాపకం ఉంది కదా, 30వ రోజు చివరిలో నీ దగ్గర చిల్లిక ఉండకూడదు. తెలివైన వాడివి, అర్థమైంది అనుకుంటాను. కార్తవరాయ, సినిమాకి 10 కోట్లు ఖర్చు పెట్టాం, పైన 5,000 10,000 తీసుకుని వాళ్ళకిచ్చే. తమాషాగా ఉందా? పాన్ పరంగా వ్యాపారం చేస్తున్నావా? ఇది సినిమా వ్యాపారం. వచ్చిన వాళ్ళు కోట్ల కోట్లు ఇస్తా ఉంటున్నారు, నువ్వు 5,000 10,000 అంటున్నావు. నేను చెప్పేది విన, అంతకు మించొద్దు. అంతకన్నా నువ్వు ఊరుకో, నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. కూర్చో, నేను మీతో మాట్లాడాలి. అందరూ బయటకెళ్ళండి. నందిని, నువ్వు కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి సార్. నేను కూడా. పర్లేదు, కూర్చో. ఏదో మాట్లాడాలన్నా? ఏం లేదు, వేరే దారి లేక మీ దగ్గరకు వచ్చాను. డాడీని బిజినెస్ లో ఒకరు మోసం చేశారు, రేపటిలోగా 2 కోట్ల రూపాయలు కట్టాలి. ఒకవేళ కట్టలేదా, డాడీ మేమందరం నడ్రోడ్లో నుంచాల్సి వస్తుంది. మీరున్నారన్న ధైర్యంతో మా డాడీకి ప్రామిస్ చేశాను. అరుణాచలం, ఎలాగైనా మీరే ఆదుకోవాలి. వేదవతి, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఏమిటి మీరు అనేది? ఈ ఊళ్ళో మీరు పెద్ద కోటీశ్వరులు. వేదవతి, టెలిఫోన్ మాట్లాడుకు. ఎంత పెద్ద కోటీశ్వరునైనా ఉన్నట్టుండి 2 కోట్లు అడిగితే ఎవరికైనా కష్టమే. మీరు ఇవ్వలేను అంటారా? ఇప్పుడు లేవంట. అరుణాచలం, డన్. 25 కోట్లతో మొదలెట్టా, 20 కోట్లకి పూర్తి చేశా. అడ్వాన్స్ గా 2 కోట్లు ఇచ్చారు. సరే సరే, లోపలికి తీసుకెళ్ళు. అలా అన్నావు బాగుంది, వాళ్ళని పంపించొస్తా. ఏమండి, డబ్బులు లేవన్నారు కదా, మరి అబద్ధం ఏమిటి? నాతో అబద్ధం ఆడారు కదా. కాదు వేరే, అది మాట్లాడకండి. ఇప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. నేను ఇప్పుడు చూస్తోంది పాత అరుణాచలాన్ని కాదు, కోటేశ్వరుడైన కొత్త అరుణాచలాన్ని. డబ్బులు వస్తే మనుషులు మారుతారని నేను విన్నాను, కానీ మీరు అలాంటి వారు కాదనుకున్నాను. మీరు అందులాంటి వారేనని నిరూపించారు. ఇంకో 15 రోజులు నేను ఎవరికి డబ్బు? నువ్వు ఇలా 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెడితే నీకు 3,000 కోట్లు రాబోతున్నాయని ఎవ్వరికీ చెప్పకూడదు. అవును, నేను అందరిలాంటి వాడిని, నాకు డబ్బే ముఖ్యం. అంటే నా ప్రేమ కన్నా మీకు డబ్బే ముఖ్యం కదా? ఇప్పుడు అర్థమైంది, మీరు నన్ను ప్రేమించింది అబద్ధం, నన్ను పెళ్లి చేసుకుంటానన్నది అబద్ధం. ఇక మీ మొహం నాకు చూపించకండి. వేదవతి, అబ్బాయి డబ్బులు ఇచ్చాడమ్మా అనుకున్నాను. 2 కోట్లు కాదు, 2 పైసలు కూడా ఇవ్వడం నాకు తెలుసు. తను పాత అరుణాచలం కాదమ్మా, కొత్త కోటీశ్వరుడు. ఎంతో మారాడు. నేను విన్నది చెప్తున్నాను, మనసు పదిలిపరచుకో. అరుణాచలానికి ఆ అమ్మాయి నందినికి సంబంధం ఉంది. ఎందుకమ్మా ఏడవటం? ఇది ఒకందుకు మంచిదే అనుకో. పెళ్లి కాకముందే ఆ అరుణాచలం ఎటువంటి వాడో ఇప్పుడు తెలుసుకున్నాం. అతని కోసం నీ జీవితం ఎందుకు పాడు చేసుకోవటం?
నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడమ్మా, వాళ్ళ అబ్బాయికి నిన్నిచ్చి పెళ్లి చేయమని బతిమాలుతున్నాడు. నా సమస్య తీరుస్తానంటున్నాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. సరే, సాయంత్రంలోగా 25 లక్షలు పంపుతాను. ఏమైంది? అరుణాచలం కొన్న లాటరీ టికెట్ 1 కోటి రూపాయలు రావాలంటే ఆ ఏజెంట్ 25 లక్షలు లంచం అడుగుతున్నాడు. ఇచ్చేద్దామా? మొత్తం 1.25 కోటి కదా, ఇచ్చే. 1.25 కోటి ఏంటి, 24 కోట్లు 25 లక్షలు. ఎలా? ఎలాగా? రేసుకు 3 కోట్లు, అతను సినిమా తీయడానికి మనం ఖర్చు చేసింది 20 కోట్లు. 24 కోట్లు 20 లక్షలు కాలే. ఏది ఏమైనా అతని డబ్బు ఖర్చు కాకుండా ఉండడానికి మనం ఖర్చు చేస్తున్నాం. ఇక్కడ సంతకం పెట్టండి సార్. కర్తవరా, ఏమిటిది? డబ్బు అరుణాచలం, నువ్వు చెప్పినట్టే లాటరీ టికెట్స్, హార్స్ రేసు, సినిమా షోకు అన్నిట్లో నువ్వు గెలిచి చూపించావు. ఏమిటో అనేది నువ్వు చెప్తే నేను కొన్న లాటరీ టికెట్లకి 1 కోటి రూపాయలు బంపర్ తగిలింది. ఏమిటిది? తెలీనా, ఇది నా మ్యారేజ్ ఇన్విటేషన్. చంద్రశేఖరం గారి అమ్మాయి వేదవతికి, చంద్రమౌళి గారి అబ్బాయి సుధాకర్ కి వివాహం. పెళ్లి కొడుకు గతాన్ని మర్చే కోటీశ్వరుడు కాదు, గుణం ఉన్న ధనవంతుడు. ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్లికి పిలవడానికి రాలేదు, పరిచయ దోషానికి చెప్పిపోదామని వచ్చాను. వేదవతి, నువ్వు మాట్లాడుకో. ఎవరికైనా డబ్బుండి అందంగా ఉంటే చాలు, పిచ్చి కుక్కలా చుట్టూ తిరుగుతారు. రే, వీధుల వెంట తిరిగే నువ్వు మెళ్ళుంచి రుద్రాక్ష జారినందువల్ల దేవుడు నిన్ను కరుణించాడనుకున్నావా? ఆ దేవుడు మాత్రమే కాదురా, దేశానిలే రాజకీయ నాయకుల నుంచి ఒక్క పూట తిండికి లేక వీధుల వెంట అడుక్కు తినే వాళ్ల వరకు అంతమంది తలరాతల్ని రాసేది మాలా డబ్బున వాళ్ళేరా. డబ్బు ఖర్చు పెట్టడానికి లాటరీ, రేస్, సినిమా ఇవన్నీ చుచిమీ డబ్బును వాళ్ళు చేస్తూ ఉంటారు. నువ్వు నన్నే అడిగినట్టయితే సూపర్ ఐడియా ఇచ్చుండేవాణ్ణి. 1 గంటకు 1 లక్ష రూపాయల దగ్గర నుంచి 1 రోజుకి 1 కోటి రూపాయల వరకు చిలకలున్నాయి. 30 రోజులకి 30 చిలకలు 30 కోట్లు అవుట్. స్వర్గాన్ని చూసినట్టు ఉంటుంది, 3000 కోట్ల ఆస్తిని చేతికొచ్చినట్టుంటుంది. నాలికి నరం లేకుండా మాట్లాడుకు వారి గురించి. వారెవరు పాపం? ఏక పత్ని వ్రతుడు. ఆ వేదవతిని పెళ్లి చేసుకుంటాడు. అది ఎలా చెప్పు? మనమేగా చంద్రశేఖరంతో డబ్బులు అవసరమని అబద్ధం చెప్పి కూతురు ద్వారా అరుణాచలం డబ్బులు అడిగించాం. అన్నేమో ఇవ్వల ఉన్నా ఇవ్వలేడే. ఆ కోపంతోనేగా ఆ అమ్మాయి చంద్రమౌళి కొడుకుని చేసుకోవడానికి ఒప్పుకుంది. ఊరికెందుకు మాటలు? అరుణాచలం నేను ఇంకో 30 కోట్ల రూపాయలు ఇస్తాను, 1 రోజు టైం ఇస్తాను. నేను ఈ సవాల్లో ఓడిపోయానని సంతకం పెట్టించి ఎవరికి చెప్పకుండా ఊరొదిరి పారిపో. అదే నువ్వు ఎప్పుడు అంటావే, దేవుడు శాసించాడు అరుణాచలం పాటిస్తాడని. మేము తలుచుకుంటే నిన్ను మాత్రమే కాదు ఆ దేవుణ్ణైనా మారుస్తాం. మేము తలుచుకుంటే నిన్ను మాత్రమే కాదు ఆ దేవుణ్ణైనా మారుస్తాం. తలుచుకుంటే నిన్ను మాత్రమే కాదు ఆ దేవుణ్ణైనా మారుస్తాం. అరుణాచలం ఊరొదిలి పారిపోయాడా? ప్రతాప్, వాట్స్ ద మ్యాటర్? ప్రారంభం అరుణాచలం. నేనప్పుడే అన్నా మీ బెదిరింపులకు వాడు భయపడేవాడు కాదు అని. మీరు విన్నారా? ఆరంభం అన్నాడు దీని అంతనెక్కడో. నమస్కారం. కోటీశ్వరుడైన అరుణాచలం గారు నూతన రాజకీయ పార్టీని ఒకటి స్థాపించారు. జరగనున్న మధ్యంతర ఎన్నికలలో తమ పార్టీ యొక్క అభ్యర్థిగా శ్రీ కార్తవరాయుడు గారిని నిలబెట్టారు.
ఆ పార్టీ యొక్క చిహ్నంగా రుద్రాక్షం వారు ఎన్నుకున్నారు. సింగన్న బయలుదేరనే మీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది, మీకోసం ప్రాణమిచ్చే నిజమైన శక్తి ఉంది. ఏదో ఒకటి చేరే వరకు అదే కునికే రాదు రెండు కళ్ళకు శపథం చేసి సింగన్న బయలుదేరనే పళ్ళారే మంచి కాలం కలిసి వచ్చే యోగం నడచి వచ్చే సింగన్న బయలుదేరనే. అందరూ వచ్చారా? సార్ మీ రాజకీయ ప్రవేశానికి కారణం పరిస్థితులు. రుద్రాక్ష ఎందుకు మీ చిహ్నంగా ఎంచుకున్నారు? రుద్రాక్ష ఈ అరుణాచలం చిహ్నం కాదు, ఆ అరుణాచలేశ్వరుని చిహ్నం. కాత్తారాయుడు గారిని అభ్యర్థిగా ఎందుకు నిలబెట్టారు? మీరే నిలబడచ్చుగా. నేను ఎప్పుడు ప్రజలతో కలిసి ఉండాలని కోరుకుంటా. ఈ ఎన్నికల్లో ముక్కోణ పోటీ జరుగుతోంది, ఈ పోటీలో మీరు గెలుపు సాధ్యం అనుకుంటున్నారా? నేను పార్టీ పెట్టిందే పోటీలో గెలవడానికి. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు? నేను చెప్పను, చేసి చూపిస్తాను. చాలా ఎక్కువ డబ్బుని చాలా తక్కువ రోజుల్లో ఖర్చు పెట్టాలనుకుంటే దానికి ఒకటే దారి రాజకీయం. అది అరుణాచలం చాలా ఈజీగా తెలుసుకున్నాడు. ఇలా చూడు, నాకెందుకో మనం ఓడిపోతామనిపిస్తోంది. వాడు గెలిచినా గెలవచ్చు. వాడు ఖర్చు పెట్టే డబ్బుకి ఎలక్షన్స్లో వాడు ఖచ్చితంగా గెలుస్తాడు, కానీ సవాళ్ళు ఓడిపోతాడు. ఏంటి మీరు అనేది? పెట్టుబడితో పుట్టిన వాడి పార్టీ, దానివల్ల వాడికి రాబోయే ఎంపీ పదవి, ఈ రెండు కూడా వాడికి ఆస్తులే. కండిషన్ ప్రకారం 30 రోజుల తర్వాత వాడి దగ్గర ఏ ఆస్తి ఉండకూడదు, కానీ ఎంపీ అనే ఆస్తి వాడికి ఉంటుంది. అదొకటి చాలు మనం వాడిని ఓడించడానికి. ఒకవేళ వాడు ఎలక్షన్లో ఓడిపోతే? ఓడిపోడు. కష్టం ఇక తీరునులే, మాటంటే పొద్దే పొడుచునులే, ఆహా ఒక చిరికేస్తే ఆ ఆకాశం దిగి వచ్చునులే. చెడునే తుంచక మంచిని పెంచగా సింగన్న సింగన్న బయలుదేరనే బళ్ళారే మంచి కాలం కలిసి వచ్చే యోగం నడచి వచ్చే న్యాయం కలిసి వచ్చే యోగం నడలి వచ్చే సింగన్న బయలుదేరనే. ఇక్కడకు విచ్చేసిన అన్న శ్రీ అరుణాచలం గారిని సాదరంగా ఆహ్వానిస్తూ శ్రీ కార్తవరాయుడు గారి గురించి మాట్లాడవలసిందిగా మీ అభిమాన అందాల నటుడు నట భీభత్స శ్రీ శ్రీ జ్ఞానం గారిని నేను కోరుకుంటున్నాను. నా డియర్ ఫ్యాన్స్,
అమెరికా నుంచి నేను షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని నా సోదర సమానుడైన పార్థవరాయన్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఈ పిక్చర్ లో నేను తప్ప చిన్న చిన్న వేషాల్లో రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళు కూడా నటిస్తున్నారు. అంతకన్నా చిన్న వేషంలో నాతో చివరిదాకా తన్నులు తినే పాత్రలో కమెడియన్ కోట కూడా నటిస్తున్నాడు. అందుకే చెప్తున్నాను, కర్తవ్యానికే ఓటు వేయండి. ఇక ముగిస్తున్నాను. స్విట్జర్లాండ్ లో షూటింగ్ ఉన్నది. అది మాకి హిమాకి తెలుగులో తీయబోయే ఇంగ్లీష్ పిక్చర్. వందనం, వస్తాను, టాటా బై. తరువాత శ్రీ శ్రీ కాంతవరాయుడు గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు. అందరూ కూర్చోండి. తల్లులారా, తండ్రులారా, నేడు దేశాన్ని పీడిస్తున్న సమస్య ఏది? దరిద్రం. అందువల్లనే ఆకలి, తిండికి లేకుండా కష్టపడుతున్నాం. తినటానికి కావలసింది బియ్యం. బియ్యం ధర తగ్గించటం కుదరదు, తినటం మానేయటం కుదరదు. అందుకనే నేను అంటున్నాను, మన ఆకలి తీరటానికి ఒకటే దారి, జర్దా బీడా. ఏమిట్రా వీడు బీడా గురించి ఇలా మాట్లాడుతున్నాడని తప్పుగా అనుకోకండి. సీతారామరాజు గారు ఇదే బీడా గురించి ఏమన్నారో తెలుసుగా. బీడా వేయగానే మనం ఏం చేస్తాం? ఉమ్మేస్తాం. ఉమ్మేయ ఉమ్మేయ ఉమ్మిలో ఉమ్మేయ ఉమ్మే కదానకు ఉప్పెనగును. ఈ మాట సీతారామరాజు ఆనాడే అన్నాడు. నేడు దేశాన్ని పీడిస్తున్న మరో సమస్య వరకట్నం. ఇందువల్ల ఎంతో మంది ఆడపిల్లలు పెళ్ళవక కష్టపడుతున్నారు. ఒకడు ఒకరిని కట్టుకుంటేనే కదా ఈ సమస్య. ఒక్కొక్కడు నలుగురు ఐదుగురిని కట్టుకుంటే సమస్య ఉండదు. పెద్దలారా, తల్లులారా, మిత్రులారా, కార్యకర్తలారా, విలేకరులారా, ఇడుగో ఈ కార్తవరాయుడు కొద్ది కాలంగానే నాకు తెలుసు. వీడు మహాబుద్ధిమంతుడు, తెలివైనవాడు, రాజకీయ జ్ఞాని, మంచివాడు అని అందరూ అన్నారు. అది నిజమని నమ్మి నా పార్టీ తరపున నేను ఇతన్ని నిలబెట్టాను. ఈ రోజే తెలిసింది నాకు వీడెంత పెద్ద మూర్ఖుడు అని. ఇలాంటి వాడికి నేను మద్దతు ఇచ్చినందుకు నన్ను క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఎవరూ ఇతనికి ఓటు వేయకండి. వీడికి ఓటు వేసి మనం పార్లమెంటుకు పంపామంటే మన గౌరవం, మన రాష్ట్ర గౌరవం మట్టి కొట్టుకుపోతుంది. అందుకని నేను ఇతనికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటాను. కాదు అరుణాచలం, తెలివైన వాడు. ఏం సార్ అలా మాట్లాడారు? అరుణాచలం పార్టీ లీడరు ఆయనే అన్నారు కార్తవరాయుడికి ఓటు వేయకండి. తాటికాయన తక్షణాలతో ప్రతి పత్రికలను రాయండి మొదటి పేజీలో. సార్, వారు మీ పార్టీ అభ్యర్థి సార్? నాకు పార్టీ ముఖ్యం కాదు, ఆశయాలు ముఖ్యం. ఇలాంటి మూర్ఖులు రాజకీయాల్లోకి రాకూడదు. వారి కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారు. నేను డబ్బు గురించి ఏనాడు బాధపడను. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఓన్లీ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, రాయండి. ఇలా చూడండి, ఇది రెండో పేమెంట్. మనిషికి 2 కోట్లు ఉన్నాయి. ఆల్రెడీ 5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాం. మిగిలిన డబ్బు ముందు ఎన్నికల నుంచి విత్డ్రా చేసుకోండి, తర్వాత చూద్దాం. ఇవాళ విత్డ్రా చేసుకుంటామండి. వస్తామండి. మంచిది. ఏమయ్యా, మీకేమైనా పిచ్చి పట్టిందా? వీళ్ళు ఎన్నికల్లో విత్డ్రా చేసుకోవడానికి మన డబ్బంతా ఇలా ఖర్చు పెట్టాలా? వీళ్ళు విత్డ్రా చేసుకుంటేనే ఆ కాతవరాయుడు పోటీ లేకుండా గెలవగలుగుతాడు. ఏంటి మీరనేది? ఎలక్షన్ మీటింగ్ లో జరిగింది మీకు అర్థమయ్యే ఉంటుంది. కాతవరాయుడు చేత మాట్లాడించి ఒక్క ఓటు కూడా పడని స్థితికి తీసుకొచ్చాడు ఈ అరుణాచలం. ఆ కాతవరాయుడు కనుక ఓడిపోతే అరుణాచలం గెలిచినట్టే. అరుణాచలం గెలవకూడదు, అందుకే ఖర్చంతా. అరుణాచలం, నువ్వేగా అన్నావు నేను రాసింది ఒక్క అక్షరం కూడా మార్చకుండా అలాగే బట్టి బట్టి మాట్లాడమని. నేను అలాగే మాట్లాడాను. నువ్వు మైకు పట్టుకుని అంతమంది జనం ముందు నన్ను తిట్టి ఇప్పుడు భుజం మీద చెయ్యేసి నడుస్తున్నావా? అదే రాజకీయం. సార్, గుడ్ న్యూస్. కార్తవరాయుడితో ఎన్నికల నుంచి క్యాండిడేట్స్ అందరూ విరమించుకున్నారు. ఆల్మోస్ట్ కార్తవరాయుడే గెలిచినట్టు ఈ రోజు అనౌన్స్మెంట్ రావచ్చు. అరుణాచలం, నువ్వు సామాన్యుడివి కాదమ్మా, మహా తెలివైన వాడివి. నువ్వు చేసే ఒక్కొక్క పనికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. నువ్వు నా చేత అక్కడ అలా మాట్లాడించి ఇక్కడ వీళ్ళందరూ విరమించుకునేటట్టు చేసావంటే నువ్వు చాణక్యుడివే. నమస్కారం. మొదటి ఎన్నికల వార్తా ప్రసారాలు. అరుణాచలం పార్టీకి చెందిన శ్రీ కార్తవరాయుడితో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఉపసంహరించుకున్నందువల్ల శ్రీ కార్తవరాయుడు పార్లమెంటుకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికార పూర్వకంగా ప్రకటించారు. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ సతీ సమేతంగా పర్యటన ముగించి చూడటానికి పత్రికల వాళ్ళు వచ్చారండి. పత్రికల వాళ్ళ ఎందుకు? ఒకవేళ వాళ్ళకు కూడా ఎందుకు? రండి.
హలో, ఏంటిలా వచ్చారు? ఏం లేదు సార్, అరుణాచలం ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని వారే ఇక్కడికి రమ్మన్నారు. అరుణాచలమా? మీ అభిప్రాయం చెప్తానన్నారు? చెప్తాను చెప్తాను. ఎవరైనా సహాయం చేస్తే తిరిగి వాళ్ళకి నలుగురు ఎదుట కృతజ్ఞతలు చెప్పడం తెలుగువాడి పద్ధతి. వీళ్ళు నాకు ఎంతో సహాయం చేశారు, అందుకే మీ అందరిని ఇక్కడికి రమ్మన్నాను. నేను కార్తవరాయుడికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకున్నది అతనికి ఓటు వేయొద్దని చెప్పింది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ నా అభ్యర్థి ఉండి అతను ఓడిపోవటం నా మిత్రులకు నచ్చలేదు. అందుకే మిగతా అభ్యర్థుల్ని లాలించి తూలించి వేరే వేరే వ్యవహారాలు చేసి వాళ్ళను ఉపసంహరించుకోమని కార్తవరాయుడికి విజయం చేకూర్చారు. కానీ ఇది న్యాయమైన విజయం కాదు. ఈ విజయంతో వీడిని కేంద్రంలో కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు, అంతకుమించి అక్కడికి వెళ్ళడానికి వీర కిషోరానికి ఇష్టం లేదు. అందుకని ఈ త్యాగ కార్తవరాయుడు ఆ ఎంపీ పదవిని తుచ్చమనుకుని రాజీనామా చేశారు. ఇదిగో చూడండి, వారి స్వహస్తాలతో రాసిన రాజీనామా లెటర్. పదైపోతే ఏంటి, పార్టీ ఉందిగా, అది కూడా ఆస్తే. నా మిత్రులు ఎప్పుడో చెప్పారు, నువ్వు మంచివాడివి, నిజాయితీపరుడివి, నిప్పు లాంటివాడివి, దైవభక్తి గలవాడివి, నీలాంటి వాడికి రాజకీయాలు సరిపడవు వద్దు అని. నాకిప్పుడు అర్థమైంది. నా మిత్రుల మాటని గౌరవించి నేను నా పార్టీని, పార్టీ అనే సొత్తుని రద్దు చేశాను. దయచేసి ఇంతకు మించి ఏం అడగండి. నేను నా మిత్రులతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీరందరూ వెళ్ళండి. నమస్కారం. కర్తవరాయ నువ్వు కూడా. నేను బేడా కొట్టుకు వెళ్ళిపోతానులే. మాట్లాడుకుంటారా? అరుణాచలం, నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో, ఎందుకు చేస్తావో ఎవరని తెలుసుకోలేకపోతున్నావా? అన్నయ్యలో ఓ నిజం తెలుసా మీకు? అతి తెలివి గల వాళ్ళు సుఖంగా జీవించింది లేదు, తెలివి తక్కువ వాళ్ళు అడుగంటి పోయింది లేదు. మీది అతి తెలివి, అందుకే మీ దగ్గర ఉన్న డబ్బు చాలక ఎప్పుడైతే పరాయి వాళ్ళ డబ్బు మీద ఆశపడ్డారో అప్పుడే దేవుడు మీ జాతకాన్ని మార్చి రాశాడు మీరంతా నడివేదన పడాలని. ఏం కుషర్రా, నేను ఒక్క రోజులో మీరిచ్చిన డబ్బు తీసుకుని ఊరు వదిలి పారిపోవాలా? ఈ అరుణాచలానికే గడువిస్తారా? ఇప్పుడు మీకు గడువిస్తున్నాను. ఒక్కరోజు, ఒకే రోజు. మీరీలోగా చేసిన తప్పు తెలుసుకుని కాళ్ళు పట్టుకుని నా కాళ్ళు కాదు, మీరెంతో మంచివాళ్ళు అనుకుని అమాయకంగా నమ్మి కూర్చున్నాడే ఆ ఉత్తముడు రంగాచారి గారి కాళ్ళు పట్టుకుని క్షమించమని ఎక్కడికైనా పారిపండి ప్రాణాలతో వదులుతాను. ఇంతకు మించి నాతో ఆడుకోవాలనుకున్నారు? మీ అందరి ఆట ఒకేసారి కట్టించి పారి అని శాసించాడు, పాటిస్తాడు. వస్తా. అరుణాచలం, నేను పదవి దక్కలేదని ఏడుస్తున్నాను, నీకేం బాధ ఉందని ఆలోచిస్తున్నావు? అక్కడ ఏదో శబ్దం ఉంటుంది, వెళ్ళి చూడు. అది కాదు అరుణాచలం. ఏ అల్లుడు చెప్పినట్టు చేయి. వీడి హింస ఎప్పుడు విరగడవుతుందో దేవుడా. అల్లుడు, నాకు తెలుసు వేదవతి గురించిగా బాధపడుతున్నావు. సార్, మన దగ్గర ఉన్నది 1,48,000 రూపాయలు. ఈ పార్టీకైన బిల్ 1,46,000 రూపాయలు. బ్యాలెన్స్ మన దగ్గర ఉన్నది 2,000 రూపాయలే సార్. ఆ 2,000 బ్యాలెన్స్ టిప్స్ గైడ్ చేయి సార్. అడిగే హక్కు నాకు లేదు, అయినా మనసు అవటం లేదు. మా నాన్నగారు ఇచ్చిన 30 కోట్ల రూపాయలు, వాటి ద్వారా మీరు సంపాదించిన 1,00,000 రూపాయలు ఒక్క నెలలో ఖర్చు పెట్టేశారు. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఇది చాలా ఎక్కువ సార్. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? Oh
గుడ్ మార్నింగ్ సార్. సార్, మీరు హోటల్ 30 రోజులకు బుక్ చేశారు. ఇవాళ 30వ రోజు. చెక్అవుట్ టైం 12 o'clock. ఇప్పుడు టైం 11 అవుతుంది సార్. ఆ 30 కోట్ల రూపాయల్లో 1 రూపాయి కూడా మిగిలకుండా అంతా ఖర్చు అయిపోయింది సార్. ఆ లెక్కలన్నీ మీరు చెప్పినట్టుగానే ఆ బిల్స్, ఓచర్స్, చెక్ రిసీప్ట్స్ అన్ని మా నాన్నగారికి సబ్మిట్ చేశాను. అంతా అయిపోయిందిగా? అంతా అయిపోయింది. అరుణాచలం, నువ్వేం చేస్తావో, ఎందుకు చేస్తావో అర్థం కావట్లేదు. మనసులో ఏదో పెట్టుకుని ఎందుకు ఇలా చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఈ రోజు అంతా అర్థం అవుతుంది. ఎవరెవరు సొంతమురా, లేరెవరు బంధమురా, నీ తోడు నీవే సోదరా, నీ తోడు నీవే సోదరా. ఏమిటమ్మా ఇది, ముహూర్తం టైం అయింది, ఇంకా అడిగాలా? చంద్రశేఖరరావు, అరుణాచలం కారణం లేకుండా ఏ పని చేయడని నా నమ్మకం. ఇదేదో చిన్నపిల్ల, తొందర పడింది. నువ్వన్న కాస్త ఆలోచించు. నాకు ఈ పెళ్లి కొంచెం కూడా ఇష్టం లేదు. అంతా నాకు తెలుసు. ముందు వేదవతిని తీసుకుని కిందకి రా. వస్తావులే. 47, 48, 49, 50. అప్పారావు, నీకెక్కడ ఇంత డబ్బు? ఎక్కడదంటే అరుణాచలం ఇచ్చాడు. అరుణాచలం ఇంత డబ్బు నీకు ఇవ్వడే, ఎవడరా ఇచ్చింది? అది చెప్తాను, విశ్వనాథ్ ఇచ్చాడు. వాడిని డబ్బులు ఎందుకు ఇచ్చాడు? 20,000 రూపాయలు ఆఫీస్కి తీసుకెళ్ళి అరుణాచలంకి ఇవ్వమన్నాడు. అందుకే ఇంత డబ్బు నాకు ఇచ్చాడు. 20,000 అందుకు ఇచ్చి పంపాను. ఏంట్రా నువ్వు అనేది? కార్తవరాయ, నువ్వు అనుకున్న పాత అరుణాచలం కాదు. 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెడితే 3,000 కోట్లు వస్తాయట, తెలుసా నీకు? అందుకే అతను హోటల్ వీటిని తెగ ఖర్చు పెట్టేస్తున్నాడు. ఏంటమ్మా వీడు చెప్తుంది? అర్థం కాలా? నాకు అర్థమైంది. ఆఖరి క్షణంలో వెళ్ళి 20,000 రూపాయలు ఇస్తే అది అరుణాచలం వెంటనే ఖర్చు పెట్టలేడు. అప్పుడు ఆ 3,000 కోట్ల రూపాయల ఆస్తి ట్రస్ట్ కి చెందుతుంది. అది ఆ విశ్వనాథ్ కాజేయాలని చూస్తున్నాడు. కార్తవరాయ, నువ్వు ముందు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఇన్ఫార్మ్ చేయి. నేను వెంటనే వెళ్ళి మా నాన్నగారికి చెప్తాను. జెంటిల్మెన్, అరుణాచలం ఖర్చు పెట్టిన 30 కోట్ల తాలూకు బిల్స్, ఓచర్లు అన్ని చెక్ చేశాను. మీరు ఒక్కసారి చూసి చెక్ చేశారంటే ఆస్తి అంతా అరుణాచలం హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. వాటిచారే, అకౌంట్స్ చూసింది ఎవరు? మీ అమ్మాయి కదా. అకౌంట్స్ లో మీరు పులి, పులి కడుపున పిల్లి పుడుతుందా? థ్యాంక్ యూ. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి, అక్కడ సంతకం పెట్టి మేము వెళ్తాం. 12 గంటలు కాబోతుంది, అరుణాచలం రాలేదే. వెల్కమ్ అరుణాచలం. ఏమిటయ్యా ఇంత ఆలస్యం? ఎంతో కష్టపడి ఛాలెంజ్ను విజయవంతంగా పూర్తి చేసి సరైన సమయానికి రావేమని భయపడ్డాను. ఎనీహౌ, తండ్రికి తగ్గ కొడుకు అనిపించావు, నువ్వు అనుకున్న సాధించావు. కంగ్రాట్స్. ఇంచుమించు గెలిచినట్టే ఉన్నావు. ఈ డాక్యుమెంట్స్ మీద నువ్వు సంతకం పెడితే మీ నాన్నగారు 3,000 కోట్ల ఆస్తి నీకు దక్కుతుంది, ఆయన నాకు అప్పగించిన ఈ బరువు తగ్గుతుంది. అవునవును, నీకు ఇచ్చిన గడువు పూర్తవడానికి ఇంకా 2 నిమిషాలే ఉంది, సంతకం పెట్టు. అరుణాచలం, అరుణాచలం! ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఎవరు నేను లోపల అనిచ్చింది? రంగాచారి గారు, అతను అరుణాచలం ఫ్రెండ్. ఎందుకు వచ్చావు? ముందు బిల్లు తీసుకో అరుణాచలం. ఏంటి అది? ఎలక్షన్ టైంలో పోస్టర్లు కొడుచు నువ్వు 100,000 రూపాయలు ఇలా ఆడ 60,000కే కొట్టాడు. నేను వదులుతానా? అది కనిపెట్టి మిగిలిన 20,000 రూపాయలు తీసుకొచ్చాను. నువ్వు డబ్బులు తీసుకున్నా నచ్చలా వెళ్ళొస్తారు నచ్చలా. అరుణాచలం, ఏమిటయ్యా ఇది? అతను చెప్పింది నిజమా? ఇంకా డౌట్ ఉంది సార్. వచ్చింది అరుణాచలం ఫ్రెండ్,
అతనెందుకు అబద్ధం చెప్తాడు? ఏం బాధపడక అరుణాచలం, 30 కోట్లు 30 రోజుల్లో ఖర్చు పెట్టావు. ఇదంతా ఆఫ్టర్ 20,000 రూపాయలు. నీకు ఇంకా 30 సెకండ్లు ఉంది, ఈ కాస్త ఖర్చు పెట్టలేవా? అరుణాచలం, నందుకు డబ్బిచ్చి పంపించింది ఈ విషయం అదే. రంగాచారి గారు, మీ అమ్మాయి హద్దు మీరు మాట్లాడుతుంది. అరుణాచలం, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని ఆలోచించు. కూర్చోడానికి ఇప్పుడు టైం లేదు. 12 అయ్యే లోపు 20,000 ఖర్చు పెట్టి మార్గం ఏమిటో ఆలోచించు. నంది, నువ్వు నా దగ్గర పనిచేసినందుకు నీ జీతం లేదు, మర్చిపోయా. నీ జీతం 20,000 రూపాయలు. దా, వచ్చా వచ్చా బుక్క ఇక్కడ. దీన్ని సంతకం పెట్టు. అరుణాచలం, ఆ దేవుడి దయవల్ల అంతా సవ్యంగా పూర్తయింది. ఇక మీ నాన్నగారి విలువ ప్రకారం ఆస్తి అంతా నీదే. డాడీ, వీళ్ళ గురించి అరుణాచలం చెప్పినప్పుడు మీరు అసలు నమ్మలేదు. అనవసరంగా స్ట్రెయిన్ అవ్వకు బేబీ, నేనే చెప్తాను. ఈ 20,000 మాత్రమే కాదు, అరుణాచలానికి రేసులో వచ్చిన డబ్బు, సినిమా మీద వచ్చిన డబ్బు, లాటరీలో వచ్చిన డబ్బు అంతా నా డబ్బే. మిస్టర్ విశ్వనాథ్, మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. రంగాచారి, మీరు ఇంకా 1930లోనే ఉన్నారు. ఇప్పుడు కాలం మారిపోయింది, కాలానికి తగినట్టు మనిషి కూడా మారాలి. 3,000 కోట్ల రూపాయల్ని మీరు పేదవాళ్లకి అనాథలకి మొత్తం రాసి చేయమంటే అది మేము వినాలా? స్కౌండ్రల్స్, ఇప్పుడే మీ అందరి మీద కేసు పెట్టి జైల్లో తగించి మీ అంతరు చూడకపోతే. ఇదే 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 బాగా చదువుకున్న వాళ్లతో ఇదే ప్రాబ్లం. డైరెక్ట్ గా పోటీ పడరు, ప్రతి చిన్న విషయానికి కోర్టు కేసు అంటారు. ముందు మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్తేనే కదా. నేను చెప్తున్నాను, ఇదే కోర్టు, నేనే జడ్జ్. అసలు ఈ ట్రస్ట్ విషయం మా నలుగురితో పాటు మీ ముగ్గురికి మాత్రమే తెలుసు. అందుకే మీ ముగ్గురికి నేను మరణశిక్ష విధిస్తున్నాను. శిష్య కొంతమంది చెబితే వింటారు, కొంతమంది అనుభవం అయితే వింటారు, కొంతమందిని తంతేనే వింటారు. మీ నలుగురిని తంతేనే వింటారని దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు. సత్యం ఇప్పుడు నేను పాటిస్తాను. Thank you.
వీడిని చంపి నీ జీవితం పాడు చేసుకోవాలనుకుంటున్నావా? నువ్వు సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. నిరుపేదల్ని ఆదుకోవటానికి పుట్టిన వాడివి. అలాంటి నీ చరిత్రకి ఎలాంటి మచ్చ ఉండకూడదు. వీడిని చట్టానికి పట్టించడమే మంచిది. దారాలండి, తప్పకండి, రండి 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 రండి. చాలా దెబ్బలు కొట్టాడు. వీడిని అర్థం చేసుకోవటం మన వాళ్ళ కాదు. ఎలా మీకు వేరే పనే లేదా? నేనప్పుడే అన్నా ఈ విధంగా దొరుకుతుంది అని. నేను ఇప్పుడు అంటున్నాను తమరు నడవండి అని. విధి అరుణాచలం, నా వల్ల పెద్ద తప్పే జరిగింది, నన్ను క్షమించు బాబు. మీరు పెద్దవారు, అంత మాట ఉండండి. 30 రోజులు నువ్వు పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఇదిగో 3,000 కోట్ల ఆస్తాలు డాక్యుమెంట్స్. నన్ను ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈ డబ్బు కోసమే నేను నాడు శ్రమ పడ్డానని మీరు అనుకుంటున్నారా? కాదు, మా నాన్నగారి ఇష్ట ప్రకారం ఇది నిరుపేదలకు చెందాలి, స్వార్థపరులు దక్కకూడదన్న ఉద్దేశంతోనే నేను ఎంత కష్టపడ్డాను. సార్, మీరెంతో మంచివారు. మా నాన్నగారు చెప్పినట్టుగా ఈ డబ్బును పేదలకి ధర్మకార్యాలకు ఉపయోగపరచండి. నేను వస్తాను. అరుణాచలం, నాకు తెలియకుండా రేపు మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే? జరగదు. ఇక మీద ఎవరు వీళ్ళని మోసం చేయలేరు. ఇప్పుడంతా వీళ్ళకి తెలిసిపోయింది ట్రస్ట్ గురించి. నందిని, నిజం చెప్పాలంటే ఆఖరి సమయంలో నువ్వే వచ్చి ఆస్తిని కాపాడావు. నేను నీ మేలు జన్మలో మరవలేను. నిన్న ఈసారి నేను చూసినప్పుడు పెళ్లి కూతురుగా కనపడాలి. ఏంటి, వస్తాను. లోపల ఏం జరిగింది సార్? ఈ గొడవ కారణం ఏమిటి సార్? వెనక రాజకీయ హస్తం ఉందంటారా? మీ సమాధానం ఏమి సార్? ఒక నిమిషం. జరిగిందంతా నేను చెప్తాను. అరుణాచలం తండ్రి పెద్ద కోటీశ్వరుడు. ఒక పెద్ద బాధ్యత నాకు అప్పగించారు. వారి 3,000 కోట్ల రూపాయల ఆస్తిని కాపాడే బాధ్యత. ఒకవేళ అరుణాచలం తిరిగి వస్తే ఈ ఆస్తి అంతా అతనికి ఇచ్చేయమని చెప్పారు. దాంతో కండిషన్ కూడా పెట్టారు. గట్టిమేళం గట్టిమేళం. 30 రోజుల్లో 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలన్నదే వారి కండిషన్. మొదట అరుణాచలం డబ్బు మీద ఆశపడలేదు, కానీ ఆ కండిషన్కి ఆయన ఒప్పుకోకపోతే ఆ డబ్బు ఎక్కడ స్వార్థపరుల పాలైపోతుందోనని ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అతనికి కావలసిన వాడిని అతను అర్థం చేసుకోలేకపోయారు. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా తను ఎవరినైతే ప్రాణప్రదంగా ప్రేమించాడు, జీవితాంతం ఎవరితో అయితే తను కలిసి జీవించాలనుకున్నాడు, ఆ అమ్మాయి అతన్ని అర్థం చేసుకోలేకపోయింది. అదొక్కటే అతనికి తీరని ఆవేదన. ఇప్పుడు అతని ఆస్తిని అంతటినీ పేదలకు ఇవ్వమని చెప్పి అరుణాచలం బయలుదేరుతున్నాడు. అతని గమ్యం ఎక్కడో ఆ భగవంతుడికి ఒక్కడికే తెలుసు. సార్, దేవుడు మీకు ఏలోటు లేకుండా అన్నీ ఇచ్చాడు. మీరు చాలా అదృష్టవంతులు సార్. దేవుడు అందరికీ అన్నిటినీ ఇవ్వడు, ఏదో ఓ లోటు పెడతాడు. ఏ లోటు లేదంటే దేవుణ్ణే మర్చిపోతాం. ఏ, మీకు ఏదైనా లోటు ఉందా? అందరూ బాగుండాలి. నేను వస్తాను. నమస్కారం. మీరిలా బస్టాప్లో? నా జీవితం ప్రారంభమైందే బస్టాప్లో. గతాన్ని మర్చిపోకూడదు కదా, అందుకే బస్సులో వెళ్దామని వచ్చాను. సార్, మీరెందుకు వెళ్తాం? మాతోటే ఉండండి సార్. ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను. అనుకోకుండా చాలా పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు సార్? నన్ను ఎవరో గుర్తించిన ఏదో చోటుకు వెళ్తాను. అరుణాచలం, కారెక్కు. ఇప్పుడు నేను ముందు కారెక్కు.
చల్లగా ఉండరు నా చలం. లోపలికెళ్ళయ్యా రాబావా. చిన్నవాడిని నన్ను నువ్వు నువ్వు ఆ చిన్నవాడివి కాదయ్యా. నువ్వెంత పెద్దవాడివో ఈ లోకానికి తెలియచేశావు. వయసుల పెద్దదాన్నైనా మంచి మనసులో మా అందరికన్నా నువ్వెంతో పెద్దవాడివయ్యా. నిండు మనసుతో అంటున్నాను, పెళ్ళు పేదవతి నా మనోడి కోసం ఎదురు చూస్తోంది. మహారాజులో ఉండు బాబు. నిండు నూరేళ్ళు బతికయ్యా. పంతులు గారు ముహూర్తం దాటిపోతుంది, త్వరగా తాళి కట్టించండి. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, ఎవరికేం జరిగినా తోడుగానే ఉందురా. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, ఎవరికేం జరిగినా తోడుగానే ఉందురా. దేవుడి ఆజ్ఞాపనరా అరుణాచలం ఆచరించురా. నే అన్న వ్యక్తి నోణ్ణి మరిచిపోనురా, కానీ తప్పు చేసి నోణ్ణి బదలపోనురా. అదేరా ఇదేరా అరుణాచలం నేనురా, ఎవరికేం జరిగినా తోడుగానే ఉంటురా. నా కళ్ళు రెండు కాపాడే కను రెప్పలు నీవే, నా కండలలో పెను బలమై ఉండేది నీవే, నా గుండెలో దాగున్న ధైర్యానివి నీవే, నా పలుకున కొలుగున్న సత్యానివి నీవే. శ్రమించేది నీవే, నా తుది వరకు తోడుందే నే స్థానివి నీవే. వయసున శ్రమ పడితే ముదిమిని హాయిరా, వయసున సుఖపడితే ముదిమిని బాధరా. ఒకే రక్తము ఒకే బంధము నీది నాదిరా, నీవు నేను నేను నీవు నడతన నడతన ఒకటే. అదేరా ఇదేరా అరుణాచలం నేనే.